పరలోకమందనమా తండ్రి, దేవా మరలా రాకడ గడియను గూర్చి తండ్రి మేము ఆలోచించే ప్రయత్నం చేయించుండక మాతో మాట్లాడండి. ఉదయం ఎంత ఖచ్చితమైన మాటలు తండ్రి మీరు మాకు అందించారో మేము రుచి చూసాం. మరలా ఇప్పుడు కూడా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేమేమీ మాట్లాడలేము తండ్రి. కేవలం మీ ఉచిత కృప ద్వారా మాతో మాట్లాడుతున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. వింటున్న వారిని, చెబుతున్న నన్నును తండ్రి కేవలం మీకే అనుకూలమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ తండ్రి వారి దృష్టికోణం మారేలా తండ్రి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం. ఉదయం కొన్ని గంభీరమైన సంగతులు మనం నేర్చుకున్నాం. అవన్నీ అవుతాయిగా తమ్ముడు, ఇమేజెస్ అవుతాయి కదా. ఓకే, చాలా చాలా లోతైన సంగతులు. ఉదయం మనం ఆలోచించింది యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి మనం ఆలోచిస్తున్నాం. తమ్ముడు బేస్ తీసే ఎంత ప్రాముఖ్యమైన సంగతులు అంటే ఒకసారి చూద్దాం. దశలోనిక రాసిన మొదటి పత్రిక, దశలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1:6. పరిశుద్ధాత్మ కలుగు ఆనందముతోనూ గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. ఉదయం ఎంతమందికి జ్ఞాపకం ఉందో, 40-50 సంవత్సరాలు సేవ చేసిన సేవకుల గుండెల్లో దోబూచులాడే ప్రశ్న ఏంటంటే, నిజంగా ఆయన వస్తాడంటారా అని. ఎన్నో బైబిల్ తరగతులు, ఆరాధన కార్యక్రమాలు, ఉజ్జీవతో కూడిన పాటలు, యేసు రాజుగా వస్తాడన్న గేయాలు ఎన్నో మన విని మన గుండెల్లో మనకు అప్పుడప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే, ఇది ప్రాక్టికల్గా జరుగుద్దా అని. అలాంటి డౌటు ఆది సంఘానికి వచ్చిందని మనం చూసాం. ఎవరు ఆది సంఘం? దశలోనిక. దశలోనికకి ప్రశ్నలు పరంపర కొనసాగుతుంది. ఏమని కొనసాగుతుందంటే, పౌలు గారు చాలా తక్కువ టైంలో వారితో సువార్త మాట్లాడాడు. 2 రోజులు, కేవలం 3 విశ్రాంతి దినాలు, లేదా 1 నెల రోజులు వ్యక్తిగతంగా అంచనా వేసుకుంటే, 1.5 రోజులు లేదా 3 రోజులైన సువార్త చేసి వెళ్ళిపోతే సౌండ్ బాగాలేదు భయ్య. అసలు ఉదయం బాగానే ఉందిగా. 1.5 రోజులు లేదా 3 వారాలు, 3 రోజులు వారితో మాట, సౌండ్ బాగాలేదంటే ఇది తగ్గించేమని కాదు, ఇది పెట్టు. వారికున్న ప్రశ్నలు ఏంటంటే, చక్కగా వాక్యాన్ని జీర్ణించుకొని గొప్ప ఉపద్రవమందు వారు సువార్త అంగీకరించారు. భయంకరమైన పరిస్థితుల్లో ఏమైనా జరగచ్చు, నాయకుల్నే నిలబడనివ్వలేదు. పౌలు శీల మాట్లాడుతున్న సంగతులు, తిమోతి లాంటి తీవ్రత కలిగిన యవనస్తులు ఆ సంఘాన్ని దర్శించినప్పుడు వారిని రాత్రికి రాత్రి ప్రయాణం కట్టేసేలా వ్యతిరేక పరిస్థితులు సృష్టించిన అల్లరి మోకున్న జనాంగం ఏరియా ఏది? దశలోనిక. అక్కడి నుండి వారు బెర్యాకు వచ్చేసారు. చాలా తక్కువ టైంలో ఆయన మినిస్ట్రీ చేశాడు. ఆ తర్వాత ఏమైంది అంటే ఎక్కడైతే సత్యం వినబడుతుందో వెంటనే స్టార్ట్ అయిపోద్ది. ఏంటి చెప్పండి? అసత్యం. ఎందుకు? దుష్టుడు సహించలేడు, వాడు సత్యము వినబడనివ్వడు. మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలగజేసేలా వాడు చేసేది ఏంటంటే, వెంటనే కొత్త సిద్ధాంతాలతో సత్య బోధకుని అడ్డుకునేలా విచిత్ర విన్యాసాలు చేస్తాడు వాడు. ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు రాకడనేది ఏమీ జరగదు. ఆ పౌలనే ఆయన ఒట్టి మాటలు మాట్లాడాడు. ఆయనకి ధనాపేక్ష, ఆయనకి వేషధారణ, ఆయనకి
ఎన్నో సంతోషభరితమైనవన్నీ లోన దాచుకుని బయట తగ్గించుకున్నట్టుగా మీ మధ్య బతికేస్తున్నాడు. నిజానికి ఆయన నమ్మకండి, ఆయన మోసగట్టు. రెండు క్వశ్చన్స్ రేట్ చేశారు. ఒకటి, యేసుక్రీస్తు రాకడంటూ ఏమీ లేదు. రెండు, మీకు చెప్పిన మెసేంజర్ ఎవరైతే ఉన్నాడో ఆయన డబ్బు పిచ్చి గలిగినోడని పౌలు మీద అబండాలేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో సువార్త చేస్తున్న ఈయన, ఆ తర్వాత ఎథెన్స్ పట్టణానికి వెళ్ళి అక్కడి నుండి మరలా ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొందరిని పంపించాడు. అందులో ముఖ్యమైన రాయబారి, నమ్మకస్తుడు, కాపరి పత్రికలు పొందుకున్నవాడు ఆయనే తిమోతి. ఆ తిమోతి గారు వెళ్ళి ఏమేం జరిగిందో చెప్పుకొచ్చాడు. సార్, రెండు క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అక్కడ. ఏంటంటే, ఒకటి రాకడను గూర్చి, రెండు మీ మీద ఎన్నో ఎలిగేషన్స్ వస్తున్నాయి. రెండు ప్రశ్నలు వాళ్ళకి దోబూచులాడుతున్నాయి. రెండు ప్రశ్నలు, ఒకటి రాకడ జరుగుద్దా జరగదన్న సందిగ్ధంలో ఉండిపోయారు. లోకంలోకి అయితే కలిసిపోలేదు, డౌట్స్ మాత్రం ఉన్నాయి వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే, మీ బోధ దుర్బోధ, మీరు డబ్బు పిచ్చున్న వాళ్ళు అని అనుకుంటున్నారు. ఈ రెండు మనసులో పెట్టుకుని రాసిన పత్రికే చెప్పండి, దశలోనిక రాసిన మొదటి పత్రిక. ఇది మనం చూసాం. ఎన్ని అధ్యాయాలు చూసాం ఉదయం? రెండు అధ్యాయాలు చూసాం. చూడని వారు కొంతమంది ఇప్పుడు వచ్చారు. చూడకపోతే మనం ఏం చేయగలం? ఆ తర్వాత యూట్యూబ్లో చూడడమే అంతేక. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, రెండవ అధ్యాయంలో మనం ఎక్కడి వరకు ఆలోచించాం? రెండవ అధ్యాయం 11వ వచనం. రెండవ అధ్యాయం 11వ వచనం, తన రాజ్యమునకు మహిమనకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటుమని మీకు తెలియను. ఆ సంఘం క్రీస్తుని పోలి నడుచుకుంటుంది, మీరు కూడా ఆ సంఘంలాగే మాకు కనబడుతున్నారు. యూదాలో ఉన్న సంఘానికి యూదులు వలన శ్రమ వచ్చింది, కానీ మీకైతే మీ సొంత వారి వలన శ్రమ వచ్చింది. మీ సొంత వారే, అన్యజనాంగాలే, మీ ప్రాంతంలో ఉన్నవారే, లేదా మీ సమాజ మందులో ఉన్నవారే మీకు శ్రమగా తయారయ్యారు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తా, ఆ యూదులు తమ పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులకు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికి విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చును. ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నవారు, సువార్త అడ్డగిస్తున్నవారు ఎరుగని రహస్యం ఏంటంటే, నీకు ఒకరోజు ఫుల్ఫుల్ అవుతుంది అన్న సంగతి మర్చిపోకని చెబుతున్నాడు. యూదులు ఇంతలా అడ్డగిస్తున్నారే, ప్రవక్తలను చంపారు, మెస్సయ్యని చంపారు, నీతిమంతులను చంపారు, ఈరోజు మాకు కూడా అడ్డుబండలా తయారయ్యారు. ఇంతలా తయారైన వీళ్ళు ఇంకా బతుకుండానే కారణం ఏంటంటే, దేవుడట ఒక లెక్కేస్తాడట. సరిగ్గా తూకం జరిగిపోయేవరకు నేను చెబుతున్నా, మీరు దేనికన్నా ఎదురు వెళ్ళిపోండి పర్లా. మీరు సీఎంకి వెళ్ళిపోతారో, పిఎంకి ఎదురు వెళ్తారో, రాజ్యాలకి రాజ్యాంగానికి ఏమో, మీ దొమ్మ ఎంత ఉంటే దానికి వెళితే వెళ్ళండి, కానీ దేవునికి పనికి మాత్రం అడ్డొస్తే చెబుతున్నాడు దేవుడు, చెబుతున్నాడు నాశనం అయిపోతారట. మీరు మనుషులకు వ్యతిరేకమైతే ఏమవుతుంది, లోనికి వెళ్తారు అంతే, మళ్ళీ వస్తారు ఒకరోజు బయటికి. అదే దేవుడికి ఎదురెళితే ఆయన ఉగ్రత తుదమట్టుకు మన కుటుంబాల మీదకి దిగిపోతుందట. ఇన్ని చేసిన వీడికి ఏమవట్లేదంటే లెక్క ఇంకా జమ అవ్వలేదన్నమాట. చూస్తాడు. దేనికన్నా వ్యతిరేకం అవ్వండి, దేవుని సేవకి, దేవుని సేవకులకి వ్యతిరేకం కాకుండా అది మంచిది కాదు మన భవిష్యత్తుకి. యూదులకి ఎంత ఎర్రివారంటే వాళ్ళు మనుషులకి నచ్చరు, చివరికి దేవునికి
నచ్చరు. వాళ్ళు చేసే పిచ్చి పనులు ఎలా ఉంటాయంటే వీళ్ళని చూస్తే మనుషులు అసహించుకుంటారు వీళ్ళు చేసే పనులను బట్టి. అలాగే దేవుడు కూడా కోపంతో రగిలిపోతాడు. సువార్త చేయకుండా మమ్మల్ని అడ్డగిస్తున్నారు, సరే చేస్తే చేశారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం అడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగిలి అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసింది నేను. కాబట్టి మీ యొద్ద రావాలని ఇంటిమి పౌలునను నేను పలుమార్లు రావాలనున్నాను, కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచును. ఎవరు సాతాను? దేవుని పని గడ్డొచ్చే ప్రతి ఒక్కడు చెప్పండి, సాతానే. సాతాను కూడా అడ్డు రావడం అంటే ఆడు పెద్ద కొమ్ములు వేసుకుని నాలుగు బయట పెట్టుకుని కళ్ళుకి కాటికి పెట్టుకుని లైట్లు వేసుకుని ఏదో ఉందిగా లకలక అలా రాదు. అది కాదు సాతాన్ అంటే, అలా ఉండదు సాతాన్ అంటే. సాతాన్ అంటే ఎలా ఉంటాడంటే దేవునికి అడ్డుబండగా రావడానికి ఎవడో ఒకరు రెడీ చేస్తాడు. అది పోయే కాలం అన్న సంగతి పోయేకి అర్థమవుతుంది. ఆగరాది దేవుని పిల్లని అడ్డగించకరా, బయటకు పోని వాళ్ళు స్వేచ్ఛా జీవులకు వెళ్ళి ఆరాధన చేసుకోవాలి, దేవుణ్ణి ప్రకటించుకోవాలి. పోని పోని అంటే పోని అని అన్నట్టు, ఎలా వెళ్తానో చూస్తా అన్నాడు ప్రవక్త. వెళ్ళాడు, వెళ్ళకపోతే సింహాసనం మీద ఉన్న నీ తొలి సంతానం మొదలుకొని ఐగుప్తీలో ఉన్న జంతువుల తొలి సంతానం వరకు శవలైపోతారన్నాడు. అయిపోయిన తర్వాత మీకు నమస్కారం వెళ్ళిపోయి ఆరాధన చేసుకోండి అన్నాడు. అక్కడ దాడు వదిలేస్తే బతికేవాడండి ఎవరు? ఎవరు చెప్పండి? వాడు ఫరో. అక్కడితో వదిలేస్తే బతికేవాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చేసిన ఘనకారాలు చాలవని ఇంకా మూట కట్టుకోవడానికి రథాలు వేసుకొచ్చాడట. ఎక్కడికి? ఎక్కడికి చెప్పండి? శ్మశానంలోకి. ఆడుకున్న శ్మశానం ఎక్కడ చెప్పండి? ఆడు అసలు ఊహించుంటాడు చెప్పండి, నేను నీటిలో ములిగి చచ్చిపోతానని ఏ రోజన్నా అనుకుంటాడా? అంత కర్మ నాకేంటి అనుకుంటాడు? రథాల మీద లగ్జరీగా బతికే నాకేంటి అనుకున్నాడు? దేవుడు సమాధి రెడీ చేస్తే నేను చెప్తున్నాను చాలా వెరైటీగా ఉంటుంది. ఎంత వెరైటీగా ముగిసిపోయాడంటే నీరు గోడల్లో లేవడం ఏంటి, వాళ్ళు పోవడం ఏంటి, నేను ములుగుపోవడం ఏంటి, అంతేగా. దేవునికి ఎదురొచ్చిన ఫరో అయిపోయాడు, దేవునికి ఎదురొచ్చిన యోధ జనాంగం చెదిరిపోయారు. ఈరోజు దేవుని పనికి దేవుని సేవలకు అడ్డొచ్చిన వారు నేను చెబుతున్నాను ముఖాముఖిగా భయం లేకుండా మాట్లాడుతున్నా, నాశనమైపోతారు. సేవకులతో మాట్లాడకపోయినా పర్లేదు, సేవకులకు మాత్రం అడ్డు రాకండి. సేవకులు జోలికి మాత్రం పోకండి. సేవకులు అంటే చేతగానులు అనుకోకండి. వాళ్ళ వెనక దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు, సంపూర్తి అయ్యేంతవరకు ఎదురు చూస్తాడు. ఒకే రోజు అందరికి బుద్ధి వచ్చేలా అడ్డొచ్చిన వానికి తగిన పాఠం చెబుతాడు. కానీ మాకు వారి మీద ఫోకస్ లేదు. ఎందుకో చెప్పనా, ఇదంతా కథ వెనకున్న ఒకడు ఉన్నాడు, ఎవడాడు? ఎవడు చెప్పండి? సాతాను. వాడు మా టార్గెట్. మాకు ఫరో విరోధి కాదు, మాకు అడ్డొస్తున్న వారు విరోధులు కాదు, మాకు విరోధులు వీళ్ళెవ్వరూ కాదు. కనబడని ఒక స్వార్థపరుడు ఉన్నాడు, వాడెవడు? సాతాను. వాడే మమ్మల్ని ఆటంకపరుస్తున్నాడు. యూదులని మాత్రమే అనుకోవట్లేదు, మమ్మల్ని ఆటంకపరిచేది పలుమార్లు మాకు అభ్యంతరం కలగజేసింది ఎవరు? సాతాను. మూడే మూడు రోజులు మీతో వాక్యం మాట్లాడాను, ఎన్నోసార్లు మీ దగ్గరికి రావాలనుకున్నాను, మీతో మాట్లాడాలనుకున్నాను మూడే విశ్రాంతి దినాలు. కానీ రావాలన్న ప్రయత్నం, మీ ముఖం చూడాలన్న ప్రయత్నం నేను ఎన్నో మార్లు చేస్తున్నా, దుష్టుడు నన్ను అడ్డగించేశాడు. కానీ మంచి మాట అన్నాడు, కానీ ఏంటో చెప్పనా, ఎక్కడ మిమ్మల్ని చూడకపోవచ్చు, ఒకరోజు మిమ్మల్ని నేను చూస్తా. ఈరోజు నేను చూడకపోవచ్చు, కానీ ఒకరోజు నేను చూస్తా. ఆ రోజు నేను చూసినప్పుడు మీరే నా ఆనందం అంటున్నాడు. ఏంటది? ఏంటట? ఎలయనగా మా నిరీక్షణ ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అన్నాడు. చూడండి ఎంత గంభీరమైన మాట.
ఆ పత్రికలో వారికి వచ్చిన డౌట్ ఏంటో ఆన్సర్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు రాకడ లేదనుకోకండి, ఉంది. నాకున్న ధైర్యం ఏంటంటే పలుమార్లు మీ దగ్గర రావాలని ప్రయత్నం చేస్తున్నా, దుష్టుడు నన్ను అడ్డగిస్తున్నాడు, కానీ ఒకరోజు వాడిని అడ్డగించలేడు. ఆ రోజు మీరు నిలబెడతారు, నేను నిలబడతాను. మన ప్రభు ఎదుట నిలబడిన తర్వాత మీరే నా ఆనందం, నా అతిశయ కిరీటం. దేవా, ఆ రోజు నేను మా దశలోనికి వెళ్ళినప్పుడు మాసిదోనియా నుంచి వచ్చిన వెంటనే నేను దర్శించిన ప్రాంతాలు దశలోనిక మూడే మూడు రోజులు మాట్లాడాను ప్రభు. ఆ మూడు రోజులకి తీవ్రతతో నిలబడిన సంఘం ఇదిగో వీళ్ళని ఆ రోజు ఘనముగా ధైర్యముగా ఆ జీత గడ చెప్పుకుంటాడట. ఆ పనిగాడు, ఆ దాసుడు దేవుని దగ్గర ఫలం పొందుకునే అర్హత కలిగిన గొప్ప దైవజనుడారో చెప్పుకుంటాడట. నేను అడుగుతున్నాను సంఘస్తులారా, సంఘ సేవకులారా, మన అతిశయ కిరీటం ఏది చెప్పండి. ఈరోజు మీ అతిశయ కిరీటం అంటే ఏంటని అడిగితే, ఇంకా మేము ఫేమస్ అవ్వలేదండి. ఎక్కడ ఎక్కడ అవ్వాలి నువ్వు ఫేమస్? ఎక్కడ అవ్వాలి, దేనికి అవ్వాలి? మన గుండెల్లో ఉండాల్సిన అతిశయ కిరీటం ఏంటంటే, దేవా నలుగురిని ఇచ్చావు, ఆ నలుగురు నేను కాపాడాను, ఇరుగో నేను పని చేసిన ఫలం నీ పంటే నాకు అతిశయ కిరీటం. ఎన్ని ఆత్మలను పట్టుకున్నామన్నది ప్రాముఖ్యం. మనకి వాడ బారని కిరీటంలో ఆ రోజు నిలబడేది సంఘం, విశ్వాసులు. ఒకరోజు సైంట్ జెర్మ్, ఒకసారి ప్లే చేయ తమ్ముడు, సైంట్ జెరోమ్ అని ఒక పెద్ద ఆయన ఉన్నట్టు చూడండి ఒకసారి. ఆయన రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్, ఆయన ఒక మాంక్. మీరు జాగ్రత్తగా చూడండి, చాలా పిచ్చండి ఆయనకి దేవుడు అంటే. చూసారా, అంత అలానే వచ్చు. చూడండి, యేసు ప్రభువును చూస్తూ గ్రంథం ముందు పెట్టుకొని రెండు చేతులు జోడించుకొని మహాభక్తుడు పరిశుద్ధుడు సైంట్ జెరోమ్. మీరు గూగుల్లో చూడండి కావాలంటే. ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఎన్నో సంఘాలు కట్టాడు, ఎందరో విశ్వాసులను దర్శించాడు, ఎందరితోనో మాట్లాడాడు. 83-84 సంవత్సరాల వరకు సువార్తలు తిరిగాడు. 16-15 శతాబ్దాలలో తిరుగుతున్న ఆయన తిరుగుతూ సువార్త ఎలా చేశాడు చెప్పన? ఈరోజు మనకు వెహికల్స్ ఉన్నాయంటే, ఆ రోజు వాళ్ళు కాలినడక నడిచేవారు. నడుస్తూ సేవ చేసి కొంత దూరం నడిచి అరుగు మీద కూర్చుని, మరికొంత దూరం నడిచి మరొక దొంగ మీద కూర్చుని, మరికొంత దూరం నడిచి ఎక్కడో ప్రశాంతంగా ఉన్న స్థలంలో కూర్చుని ఇంటింటికి వెళ్ళి సువార్త చేసి, అప్పటికే గొప్ప దైవజనుడు ఆయన. ఆయనకి ప్రత్యేకమైన శిష్య బృందం ఉంది. ఒకరోజు శిష్యులు వచ్చి అడిగారు, ఏమన్నా తెలుసా అయ్యా, ఇన్నేళ్ళు మీరు సేవ చేశారే, 80-90 సంవత్సరాలు మీకు వచ్చేసాయి, ఇంకెందుకు సార్ మీరు ఇంత కష్టపడి అరుగుల మీద అక్కడెక్కడ కూర్చొని ఆరోగ్యం లేకపోయినా ఇంత కష్టపడుతున్నారు దేనికి? ఇంక కష్టపడిన చాలు, ఏమనుంటే మేము చేస్తాంగా, శిష్యులుగా మేము ఉన్నాంగా, మీరు అంత కష్టపడకుండా మేము చేసుకుంటామంటే. ఆ రోజు ఆ పెద్ద ఆయన అన్న మాట ఏంటో తెలుసా అంటే, నా ప్రభు వచ్చే సమయానికి నన్ను ఖాళీగా ఉండమంటున్నారా అని అడిగాడు ఆయన. ఈ దమ్మున్న మాట అండి అది, నా ప్రభు వచ్చే సమయానికి నన్ను ఖాళీగా ఉండమని చెప్తున్నారా మీరందరూ? అని ఈరోజే వస్తే, ఇప్పుడే వస్తే మంచం మీద పడుకుని కనబడాలా నేను? హోటల్ రూమ్లో కూర్చుని తింటూ ఉండాలా నేను? ఆయన ఇప్పుడే వస్తే ఫంక్షన్లో ఉండాలా? నేను ఎక్కడ ఉండాలి? నా ప్రభు ఈరోజే వస్తే ఆయన సేవలో ఉండాలి. ఇది నా దుగ్న, ఇది నా ఆశ, ఇది నా నిరీక్షణ, నా అతిశయ కిరీటం ఏంటంటే, ప్రభు వచ్చే సమయానికి దేవా ఇదిగో ఇంతమందికి వాక్యం చెప్పానయ్యా, ఇంతమంది నిలబడ్డారయ్యా, ఇరుగో వీరే చెప్పుకోవాలనుకుంటాడు. నిరీక్షణ కలిగిన సేవకుడు. పౌలు కూడా అంటున్నాడు, మా ఆనందం ఏదన్నా ఉంది అంటే, ఆ రోజు యేసుక్రీస్తు రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా సంగమా, మీరే కదా. సంఘాన్ని ఎందుకు తల్లిలా ప్రేమించాడు, ఎందుకు సంఘాన్ని తండ్రిలా హెచ్చరించాడు, ఎందుకు ఒక పేరెంట్స్ ఎలా అయితే చూసుకుంటారో అలా ఎందుకు చూసుకున్నారు సంఘాన్ని? కిరీటాన్ని అంత బాగా చూసుకోకపోతే ఇంకెలా చూసుకోవాలి? దేవుడు రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఎలా చూడాలి?
ఈరోజు సంఘాలు ఎలా తయారయ్యాయో చెప్పండి. అయ్యగారికి బానిసలు మనం. ఒకరోజు దేవుడు అడుగుతాడు, నేను చెప్తున్నా దేవుడు అడుగుతాడు. ఏం చేస్తావు జేమ్స్ ఆ రోజు? ఏదికి మీద అడావుడుగా తిరిగావు కదూ. ఏం చేస్తావు అర్ధ గంట? ఏం చేస్తావు ఆ గంట? సేవ చేయరా అని నేను కూర్చోబెడితే సెటిల్మెంట్లు చేసుకుంటూ కూర్చున్నావా? సేవ చేయరా అని నేను కూర్చోబెట్టుకుంటే సంపాదన మోజులో పడ రెండవ అధ్యాయం 19వ వచనం ఏలయనగా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, మీరే కదా, మీరే కదా ఆ రోజు నువ్వేం చేసావు తిరిగావు, ఏవో మీటింగ్లను తిరిగావు, ఏవో పనికి మాలిన పల్లె మీద తిరిగావు, సంపాదన అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఆ రోజు నువ్వేం చేస్తావు? ఏం చేయలేదు ఆ రోజు మనం. ఏం చేసాం చెప్పండి? ఏమీ చేయలేదు. యేసుక్రీస్తు రాకడలో సెలబ్రేషన్కి బేస్మెంట్ ఏంటో చెప్పనా? చెప్పండి. సంఘం. సంఘాన్ని మనం ఎలా నడిపిస్తున్నాం? సంఘాన్ని ఏ ఉద్దేశంతో మనం నడిపిస్తున్నాం? పట్టుమని 10 మంది ఉండరండి, 10 రాజకీయాలు తగలడిపోతాయి. ఎక్కడ? సంఘంలోనే. దరిద్రం ఏంటో చెప్పనా? ఒక సేవకుడు మరొక సేవకుడు మరొక సంఘానికి, ఆ సంఘానికి ఈ సంఘానికి వెళ్ళరు, వెళ్ళనివ్వరు. మరొక మాట అంటాను నేను, మొహమాటం లేకుండా 10 మంది సేవకులు ఒకే దిక్కుని నిలబడి మాట్లాడితే వాళ్ళ గుండెల్లో ఉండే గుసగుసలు ఏంటో చెప్పనా? చెప్పండి. నా మెసేజ్ సరిగా వినలేదేమో, నన్ను సరిగా చూడలేదేమో, నాకు యూస్ తక్కువేమో. తప్పిదే. ఈరోజు ఎందరో మాట్లాడే తమ్ముళ్ళు, సుధీర్ అన్న కానీ, బాబీ తమ్ముడు కానీ, ఇంకా మన సన్నీ భయ్య కానీ, ఇంకా ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప సేవకులు మీ మధ్య కూర్చుని ఉన్నారో, వీళ్ళందరూ ఒక దిక్కునే కూర్చుంటే పేతురు పేతురే, పౌలు పౌలే, యాకోబు యాకోబే, యోహాను యోహానే, ఎవరి ధైర్యం వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, ఎవరి జోన్లోకి ఎవరు వెళ్తే ఎవరికి తగ్గిపోద్దండి. జేమ్స్ జేమ్సే, సన్నీ సన్నీయే, సుధీర్ సుధీరే, ఎవరు పని వాళ్ళదే. అదే అందరూ ఒకే ఏది మేము కలిసి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? సైనికులందరూ ఒక దిక్కునుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బెటాలియన్ అంత ఫామ్ అయినట్టు ఉంటుంది. కుళ్ళిపోవడం దేనికి? ఒకరికొకరికి ధైర్యం, ఒకరికొకరికి ఆదరణ. భయ్యా మీ పని ఎలా ఉంది, మా పని ఎలా ఉంది, అన్న మీరు ఎలా చేయండి, తమ్ముడు మీరు ఎలా చేయండి, ఎవరిది ఎవరు దొంగిలించగలరండి? ఎవరు పరిధి ఎవరినే దొంగిలించలేరు. మన మనసు ఉండాల్సింది ఏంటో చెప్పనా? దేవుడు నమ్మి నాకు ఇచ్చిన సంఘాన్ని ఆ రోజు ఆయన ఎదుటి నిలబెట్టినప్పుడు అతిశయ కిరీటంగా చెప్పుకోగలనా? నా ఇంటిని నా పనిని దేవుడు ఆ రోజు కాల్చి చేస్తే, ఒట్టి చేతులతో ఆయన ఎదుటి నేను నిలబడితే ఆ రోజు నాకు సెలబ్రేషన్ డే కాదు, మరి సిగ్గుపడే రోజు. ఆ రోజు నాకు పౌలు అదేగా అన్నాడు, గడ్డితో కట్టానా సిగ్గుపడతాను ఆ రోజు, కొయ్యితో కట్టానా సిగ్గుపడతాను ఆ రోజు. ఆ రోజు నేను ఏమైపోతాను? నా పనికి సరి అయిన విధానం పునాది లేకపోతే ఆ రోజు సిగ్గుపడిపోదు, నా పని అంతా కాలిపోద్ది ఆ రోజు. రెండో అధ్యాయం మనల్ని ఏం సవాల్ చేస్తుందంటే, పౌలు గారు ఆ రోజు సవాల్ చేశారు రెండో అధ్యాయం, నా మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చారుగా, నేను మోసగాన్ని అన్నారుగా, నాది సరి అయిన బోధ కాదు, కపటము వేషధారణ వెచ్చకప్పు మాటలు నచ్చినట్టు మాట్లాడేశాను అన్నారుగా. నా ఆన్సర్ నేను చెప్తున్నాను, ఆ రోజు చూద్దాం, ఆ రోజు మీరే నా అతిశయ కిరీటం. ఇలాంటి స్టేట్మెంట్లు ఏ సేవకుడు ఇవ్వగలడంటే? పౌలు తప్ప. ఒకవేళ చచ్చిపోయి వెళ్ళిపోతే ఫస్ట్ ఎవరిని చూడాలనిపిస్తుంది తెలుసా సేవకులకి? చెప్పండి. పెద్ద ఆయన పౌలు గారు ఎక్కడున్నారండి అని అడగాలనిపిస్తుంది. నిజంగా ఆయన సేవ ఆయన రాక కొసం ఏర్పండి క్రైస్తవ్యానికి నూతన వరవడి. ఎవరికి ఏం చెప్పాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరిని ఎలా ఆదరించాలి, ఎవరిని ఎలా నిలబెట్టాలి, సేవ ఎల్లొచ్చిన తర్వాత ఎలా ఎంక్వైరీ చేయాలి, ఎంత మేధావండి అపోస్తుడైన పౌలు గారు. మనకున్న ప్రశ్న, యేసుక్రీస్తు రాకడ జరుగుద్దా అంటే పౌలు గారు అంటున్నారు, జరగకపోతే ఇంకేం జరుగుద్ది అంటున్నాడు ఆయన. జరుగుద్ది,
జరుగుతానడానికి నా పని చూడండి, నా వైఖరి చూడండి. నాకు దేని మీద లేదు, దేని మీద ఆశ లేదు, నా గురంతా ఒక్కటే. ఆ రోజు ఆనందం 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 అన్నాడు అంతే. ఇప్పుడు 3వ అధ్యాయం. కాబట్టి మీరు సహింపచాలక ఎథెన్స్లో మేము ఒంటిగా అయినను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడుకుంటున్నట్లు మిమ్మును స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుడు పరిచారకుడైన తిమోతిని పంపితిమి. ఎంక్వైరీకి ఎవరిని పంపించారట? తిమోతికి. నిజంగా నేను అడుగుతున్నాను మరలా ఒక మాట, ఒక గొప్ప దైవజనుల దగ్గర మనం సేవకులుగా జత పనివారుగా ఉంటే మిమ్మల్ని నమ్మి సంఘం చూసిరా అని నేను పంపించగలంత నమ్మకమైన సాక్షిగా నువ్వు ఉన్నావా? నువ్వు వద్దురా బాబు అంటారు మనం వెళ్తామంటే. ఈడెళ్ళాడంటే సంఘం ఏమవుద్దో, ఏ కుంపటట్టుకు వస్తాడో, అసలే కొత్త వారు, కొత్త అకౌంట్లు ఏమైనా ఓపెన్ చేస్తాడేమో, ఏం చేస్తాడో. తిమోతి చూడండి, పౌలు గుండె ఎలా కొట్టుకుంటుందో యేసుక్రీస్తు కొరకు ఈ కుమారుడు గుండె కూడా అలానే కొట్టుకుంటుంది. ఆయన స్పందన ఎలా ఉంటుంది? ఈయన స్పందన అలానే ఉంటుంది. ఎంత నమ్మకమైన రాయిబారంటే తిమోతి, సరే ఏం జరుగుతుందని చెప్పి చెప్పు రావడమే కాదు, హెచ్చరించి స్థిరపరిచి ఇంకా వారి తీవ్రతను పెంచి నేను వస్తా. కానీ ఒక విషయం, నేను చెప్పే కన్నా మీరు చెబితే ఇంకా బాగుంటుందని లెటర్ రాయడానికి రెడీ చేశాడు ఆయన. మరొక మాట అక్కడ ఉంది చూడండి, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనం శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితేమి కదా. అలాగే జరిగినది. మీకు బేస్మెంట్ ఎలా వేసాం మేము చెప్పండి? శ్రమలు వస్తాయని చెప్పాను, వచ్చాయి. సంఘం ఎప్పుడు నిలబడతా చెప్పనా? సరి అయిన హెచ్చరిక, గద్దెంపులు, శ్రమలు వస్తాయి, జీవితానికి సుఖం ఉండదు అని ఎప్పుడైతే మనం సరిగ్గా పునరుద్ధానం రాకడ మీద మనిషిని నిలబెట్టామో, ఏం జరిగినా వాడు నిలబడిపోతాడు. అది చెప్పకుండా సోది చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి, కాకమ్మ కబుర్లు కథలన్నీ చెప్పి సంఘాన్ని వారానికి ఒక గంటగా ఏదో చెప్పి నడిపించేద్దాం అనుకుంటూ నేను చెప్తున్నాను. ఒకరోజు సంఘం ఏమవుతుంది చెప్పనా? సార్ మేము చాలా బిజీగా ఉన్నాం, మీరు ఈ వారం రాకండి అంటారు గొడవ లేకుండా. ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? గంటేగా ఏదో చెప్పేద్దాం, ఏదో ఒక సందర్భం చూసుకుందాం, రెండు వార్తలు చూసుకుందాం, లేదా ఎవడో ఒకరిని తిడదాం, ఎవడో ఒకరిని మనసులో పెట్టుకుందాం, ఏదో చెప్పేద్దాం, గంటేగా అయిపోద్ది. వినేవాళ్ళు పెద్ద గొర్రులు నిలబడినాడు, ఇదో పెద్ద కొండ గొర్రు, ఇద్దరు నిలబడి మాట్లాడతారు. ఏం చెప్తున్నారంటే, అయ్య బాబా ఇంకా ఆయన చెప్పినట్టు ఇంకెవరు, నిజమే ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పరు, ఆయనే చెప్తాడు అలాగా. నిజమే ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పరు, ఎవరైనా బైబిల్ చెప్తారు, మీ అయ్యగారెడ్డి సోది చెప్తున్నాడు, ఆయన సోదే చెప్తాడు. ఆయన మీకైనా ఉండాలిగా, మీకైనా గ్రహింపు ఉండాలిగా. అరే ఏంటి, నా ఆత్మీయతకు ఏమాత్రం ఉపయోగపడుతుంది ఈ ప్రసంగం? నా ఆత్మీయతకు ఏమాత్రం తీవ్రత కలగ చేస్తుంది? ఉండాలి మనకి. సిలువ లేని ప్రసంగమైన, రాకడ మీద గురి లేని ప్రసంగమైన అది ప్రసంగం కాదు, నీతి సూత్రాలు మాత్రమే. ప్రసంగాల్లో సిలువ ఎక్కడ కనబడుతుంది ఈరోజు? ప్రసంగాల్లో రాకడ మీద గురి ఎక్కడుంది ఈరోజు? లేదు, ఎప్పుడో పోయాయి. ఈరోజు మోకాళ్ళు లేయడం మనకు కొత్తగా ఉంది, ఈరోజు సిలువను గుర్చి మాట్లాడడం వింతగా ఉంది, మరణాత అనే పదం అనడానికి గుండెల్లోంచి అనాలా వద్దని అనుమానంగా ఉంది. ఏ ఉండాలి అయిపోయాయి, ఏ అవసరం లేదు. అవి లగ్జరీ క్రిస్టియానిటీ అలవాటు చేసుకున్నాం. స్టైల్గా వస్తాం, స్టైల్గా కూర్చుంటాం, ఆయన కంగారు పడడం, మీరు కంగారు పడకండి, ఏం కంగారు పడకండి, ఆమెన్ అని వెళ్ళిపోతాం అంతే. ఇదిగా ఈరోజు సంఘానికి ఉన్నది. ఏముందండి సంఘానికి, ఏముంది చెప్పండి? ఏమి ఎరగ చేస్తున్నాం దేవుని వరకు? ఏమి చేయం మనం, మార్కులు వేస్తాం చెప్పిన ఆయనకి. ఏమని చెప్పొచ్చు కానీ మరి అంత అరిసి చెప్పాలండి? మరి ఎలా చెప్పాలి? అరిసి చెప్పినా వినరు, ఏడ్చి చెప్పినా వినరు, ఎలా చెప్పినా వినరు. మీకు ఎలా చెప్పాలి? దేవదూత భాషతో చెప్పాలా? ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి? పౌలు గారు అంటున్నారు, ఇదిగో తిమోతి వచ్చాడు, మీకు ముందే చెప్పానుగా, నేను ముందే చెప్పానుగా, క్రైసిస్ తప్పదని నేను ముందే చెప్పానుగా అన్నట్టే జరిగింది. ఎందుకంటే స్వచ్ఛమైన సేవకి, నిజాయితీగా జరిగే సేవకి శ్రమ తప్పదుగాక, తప్పదు. నెక్స్ట్ ఆయన అంటున్నాడు 5వ వచనంలో, ఇందుచేత నేను ఇంకను సహింపజాలక
శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించినేమో అని మా ప్రయాస వ్యర్థమైపోనేమో అని మీ విశ్వాసం మేము తెలుసుకోవాలని ఆ తిమోతిని పంపితిని. నేను 3 రోజులు మాట్లాడొచ్చేసాను. నెక్స్ట్ ఏం జరిగిందో దశలోనికలో నాకు తెలీదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే, వెంటనే దుష్టుడు ఏం చేస్తాడంటే విన్న వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి అల్లరి మోకని అల్లరి బేల్చిన అల్లరి బోధల్ని ఏం చేస్తాడు, రెడీ చేస్తాడు. వాడు వచ్చి శోధించి మిమ్మల్ని ఎలా అయినా చేసేస్తాడేమో, నా పని నా ప్రయాస వ్యర్థమైపోద్ది ఏమో అని తిమోతిని పంపించాను మీ దగ్గరికి. మీరు ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, బైబిల్ కళ్ళద్దాల్లోనే చూడండి. ఎక్కడైతే స్వచ్ఛమైన వాక్యం వినబడ్డాదో వెంటనే దానికి ఆపోజిట్గా వ్యతిరేకముగా ఏమినబడుతుంది, అసత్యం వినబడదు. ఇది ఎప్పుడు జరిగేదండి, భూమి ఉన్నంతకాలం జరుగుద్ది, యేసుక్రీస్తు వచ్చేంత వరకు జరుగుద్ది. సత్యాన్ని సత్యముగా వాడు విననివ్వడగాక విననివ్వడు. నేను ఒక మాట అడుగుతున్నాను, పెద్ద ప్రశ్న ఏంటంటే, ఆ ఊర్లో సభలెడతాం, ఆ ఊర్లో సభలెడతాం, అక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తాం, ఆ సంఘానికి రమ్మంటే ఆ సంఘానికి వెళ్తాం, వెళతాం వచ్చేస్తాం, అయిపోయిందా మన పని? అవలే. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళి తిరిగి తిరిగి వచ్చేస్తున్నాం. ఎన్ని ప్రాంతాలు తిరిగామనేది ఇంపార్టెంట్ కాదు, వెళ్ళిన ప్రతి ప్రాంతం ఎలా ఉందని వెళ్ళొచ్చిన తర్వాత దాన్ని మనం అబ్జర్వేషన్లో సహవాసంలో ఏ సేవకుడైతే పెట్టుకుంటాడో వాడు బాధ్యత కలిగిన సేవకుడు. బ్రదర్, మేము 3 రోజుల క్రితం వాకింగ్ చెప్పాంగా, ఎలా ఉంది అక్కడ వాతావరణం ఏంటి, ఎవరైనా బాప్తిస్తానికి రెడీ అయ్యారా అని అడుగుతాం మనం. ఎంతమంది వచ్చారు, ఎంత ఖర్చు అయింది, మాకు ఇంత తక్కువ ఇచ్చారండి, నెక్స్ట్ ఇయర్ డేట్లు ఏమి ఎలా అయితే, ఇది ఈ రోజు లెక్కలో, ఇది కాదు మనం చేయాల్సింది. చేస్తే చేశారు, ఆ కూరలో ఆయిల్ ఎక్కువ వేసారండి, చెప్పానుగా ఫ్రై చేయమని, ఇలా చేశారండి. ఈ మధ్య నాకు అరగట్లేదు, మీకు అర్థమవుతుందా? ఈసో చెప్తే అయ్యా ఏం చెప్పాలి మనం? నేను చెప్పాను వాక్యం ఎలా ఉందో సంఘం, నా మూమెంట్స్ ఏంటి, నా దగ్గర నుంచి ఎవరినైనా సహోదరుని పంపాలా చెప్పండి, పంపిస్తాము. ఇప్పుడు నేనే రావాలా, ఖాళీ చేసుకుని ఏదోలా నేను వస్తాను. ఇది ఉండాలండి సేవకులకి, ఇది ఉండాలి. దీని కొరకే తిరిగారు, వెనక్కి వెళ్ళారు, పరిగెట్టారు. సంఘాలు ఏమైపోతున్నాయని శరసాల్లో ఉండి కూడా బాధపడిపోయాడు. ఆయనకి అన్ని బాధలు ఏంటో చెప్పండి, అన్ని బాధలు ఒక పక్కన వేసి సంఘానికి వచ్చిన చింత మరెక్కువైపోతుంది నాకు అన్నాడు ఆయన. పౌలు గారిని చూస్తే వచ్చి మంద ఒక సేవే అనిపిస్తుంది, మన స్వచ్ఛదద్దమ్మ సేవ మంది ఎవరిది, మంద సేవ అంటారు దీన్ని, అసలు దీన్ని సేవ అనకూడదు దీన్ని. మరేమనాలి, మీరు వచ్చారు మేము చెబుతున్నాం అంతే, దీన్ని సేవ అంటే చెప్పండి. సేవ అంటే అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళతో తిరగాలి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో మాట్లాడాలి, వాళ్ళతో కలిసిమెలిసి పని చేయాలి, స్పందన ఏంటో తెలుసుకోవాలి. ఇది సేవ అంటే వారికి సహాయకులుగా ఉండాలి, వారి వ్యక్తిగత ప్రార్థనలు చేయాలి, ఇది సేవ అంటే. మనం చేసేది ఏంటండి, రాజకీయ సభలో పెట్టుకుని నేను చంద్రబాబు నాయుడు గారిలా మాట్లాడేస్తే మీరు టీడీపీ మనుషుల్లాగా అయ్యో భలే మాట్లాడే నాయకుడు అనుకుంటే అవురా అనుకుంటారు. అదే వైఎస్ఆర్ జగన్ అన్న గారిలా నేనున్నా నేను విన్నా అంటే జై జగన్ అని మీరు వెళ్ళిపోతే ఇంకేటిగా రాజకీయ సభకి దీనికి పెద్ద తేడా ఏమి లేదు, దానికి దీనికి పెద్ద తేడా ఏమి లేదు. గుర్తుపెట్టుకోండి, మనం చేయాల్సింది ఏంటంటే మనం సరిగ్గా ఉండడమే కాదు, మనం బోధించిన ప్రాంతాలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ సమాచారం మా దగ్గర తెచ్చాడు అన్నాడు 6 వచనం చివరి మాటలో. అయితే 8వ వచనంలో ఏలి అనగా, మీరు ప్రభువు నందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. ఎంత సవాలు చేసే మాట అండి, మీరు స్థిరముగా నిలబడ్డారా, మేము బ్రతికినట్టే. లేదా నా బోధకి సరైన ఫలం లేకపోతే ఆ రోజు నేను చచ్చిపోయినట్టే. అండి ఎంతమంది అండి, కొంతమంది సహోదరులు ఉంటారండి, వాళ్ళ వాక్యం చెప్పినప్పుడు దానికి న్యాయం చేయకపోతే ఆ రోజు అన్నం తిన్న సహోదరులు ఉన్నారు తెలుసా, మీ మధ్య ఉన్నారు. నాకు కూడా స్టార్టింగ్లో చాలాసార్లు ఆ అప్పగింపబడిన అర్ధగంట నేను న్యాయం చేయకపోతే నాకు నిద్ర రాదు ఆ రోజుక, అన్నం తిన్న బుద్ధి అయితే నాకు. నాకే కాదు చాలామంది ఉన్నారు నిజాయితీ పరులైన సేవకులు, మనం ఒక సంఘానికి పోయినప్పుడు ఒక సభలో మనం నిలబడినప్పుడు మనం న్యాయం చేయకపోతే దేవుని ఉద్దేశాన్ని సరిగ్గా చెప్పకపోతే ఫలభరితమైన వాక్యాన్ని మనం అందించకపోతే ఫలము రాకపోతే
నోటికి అన్నం పెట్టుకోవాలనిపించకూడదండి సేవకులకి. దానికన్నా చావడం మంచిదన్నట్టు. ఎంత పిచ్చిగా సేవ చేసే వాళ్ళు ఎక్కడున్నారండి? ఎంత పిచ్చిగా సేవ చేసే వాళ్ళు ఎక్కడున్నారు? తలకాయలు లెక్కెట్టుకుంటాం. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది 1000 మంది వచ్చారా? ఓకే, నెక్స్ట్ ఇయర్కి ఎలాగైనా డెవలప్ చేయాలి. ఎంతమంది రావాలి? 2000 మంది రావాలి. ఇది ఎందుకు? ఇది నరమాంస భక్షకుల తలకాయలు లెక్కెట్టుకోవడం? దేనికి ఇదంతా? మనం చేయాల్సింది ఒకే ఒక్కటి, సేవలో విన్నవారు స్థిరముగా నిలిచారా లేదా? ఒకవేళ నిలిస్తే బతికాను, నిలవకపోతే చచ్చిపోయాను. ఆ రోజు సంగమా, సేవకుడు గుండెల్లో ఉండాల్సింది, సేవకుడు ఇళ్ళ మీకు ఉండాల్సింది. మీరు ఏ లోపం లేకుండా ఉండాలని రాత్రింబగలు అత్యధికముగా దేవుణ్ణి నేను ఏడుకుంటున్నాను. సేవకుడు చెప్పేసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ప్రభువా, ఇంకా సంఘంలో ఏ లోపాలు ఉన్నావో నాకు తెలియదు, ఏమి ఇబ్బందులు ఉన్నావో నాకు తెలియదు, ఏ బాధలు పడుతున్నారో నాకు తెలియదు, దుష్టుడు శోధకుడు వారిని ఎలా శోధిస్తాడో నాకు తెలియదు. కానీ నేను ఒకటి అడుగుతున్నాను ప్రభు, ఏ లోపం ఉండకూడదని రాత్రి పగల్లో వారి కొరకు ప్రార్థన చేశాను, నేను చేశానని సంఘానికి చెప్పుకుంటున్నాడు పత్రికలో. నేను అడుగుతున్నా, ఇంతమంది మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడిన సేవకులైన మేమందరం చేయాల్సిన పని ఏంటంటే, మీ జీవితంలో ఇంకా ఏ ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను తొలగించడానికి దేవుని వాక్యం మిమ్మల్ని తాకాలని రాత్రి పగల్లో మీ కొరకు సేవకులు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ఇది పులిపీటి మీద ఉన్నవారి బాధ్యత అనుకోకండి, కూర్చున్న మీ బాధ్యత కూడా, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. రాత్రింబగల్లో ప్రార్థన చేస్తాను. నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో, తిమోతి వచ్చి నాకు చెప్పాడు, మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలను. ఏమని చెప్పడానికి తిమోతి వచ్చి నాకు చెప్పేశాడు, సార్ బాగున్నారు, వాళ్ళు చాలా స్థిరంగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ విశ్వాసం మారుమురగపోతుంది. మనం చెప్పింది తక్కువ టైం అయినా వాళ్ళు మాత్రం చాలా ఖచ్చితంగా నిలబడ్డారు. యూదయ ఎలా అయితే నిలబడ్డదో దానికి ధీటుగా నిలబడ్డదు. యూదులు యూదయాన్ని తరిమేసే ప్రయత్నం చేశారు, సొంత దేశస్తులు వారినే తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు, అయినా నిలబడ్డారు. సార్ పౌలు గారు చెప్తున్నాడు, నేను ఇలా రాత్రి పగళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తుంటే పంపించిన తిమోతి నా దగ్గరకు వచ్చి శుభ పరిణామంతో కూడిన వచ్చిన నాకు చెప్పాడు, సార్ వాళ్ళు బాగున్నారు, చక్కగా ఉన్నారు, ప్రస్తుతానికి ఏ లోపం లేవు కానీ క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయనగానే నాకు చాలా ఆనందం వేసింది. అంత ఆనందం వేసింది నాకు. నా ప్రార్థనకు జవాబుగా మీ వైఖరి నిలబడితే దేవునికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను, ఏమని థ్యాంక్స్ చెప్పగలను. ఆయనకి పౌల సేవకుడు, పౌలైన గొప్ప సేవకుడు యొక్క గుణం ఏంటో చెప్పినా ఇది నాది అని చెప్పుకోవట్లేదు. దేవా ఇది నువ్వు చేస్తే నయ్యింది అంటున్నాడు. ఇదంతా కృతజ్ఞతలు చెప్పాల్సింది మీరందరూ నాకు కాదు, నేను చెప్పాల్సింది ఎవరికి? దేవునికి. ఆయన నిలబెట్టకపోతే ఎవరు నిలబడరు, ఆయన నిలబెట్టకపోతే ఏ సంఘం నిలబడదు, ఏ విశ్వాసం నిలబడ్డు, ఏ సేవకుడు నిలబడ్డు. ఈరోజు మీరు ఇలా నిలబడ్డారంటే కేవలం దేవుడే దేవుడే దేవుడే, ఆ దేవునికి ఎల్ల వేళల ఏమని కృతజ్ఞతా స్తుతులు చెల్లించినని ఏమని చెప్పను ఆయనకి? నేను ఏం చెప్పినా తక్కువే ఆయనకి, ఏమిచ్చినా తక్కువే ఆయనకి, నేనేం చేసినా తక్కువే. గొప్ప సేవకుడు ఆయన ఆయన తగ్గించుకున్న మాట ఏంటంటే, దేవా సంఘం బాగుంటే నాకు చాలు. నిజమండి, మా సేవకుడు చాలా తగ్గించుకుంటాడండి, మాతో కలిసిపోతాడండి, మాతో ఎలా అయినా సహోదరుల్లా ఉంటాడని ఇలాంటి సాక్షులను వినగలుగుతున్నావా? అలా కాకుండా మా సేవకుడు నియంతలా పాలిస్తాడండి, ఆయన చెప్పింది వినకపోతే అవసరమైతే మమ్మల్ని గెంటేస్తాడండి అని ఇలాంటి టాక్ మనం వింటున్నామా? మరొక మాట నేను అడుగుతున్నాను, మనం లేనప్పుడు, వాళ్ళ మధ్య మనం లేనప్పుడు మన గూర్చి ఒంటరిగా వాళ్ళు మన గూర్చి గుసగుసలు మాట్లాడితే, ఆ రోజు మన గూర్చి వారు తప్పుగా మాట్లాడితే వాళ్ళని గద్దించేయడం కాదు. ఆ రోజు మనం అనుకోవాల్సింది ఏంటి చెప్పనా? ఇది కాదు కదా నేను వినాలనుకున్నది, ఇది కాదు కదా నా సాక్ష్యం, ఇది కాదు కదా, ఇది కాదు నా సాక్ష్యం. ఇలా వినబడుతుందంటే నేను ఏదో వారి ఎదుట సరిగ్గా నేను ఉండలేకపోతున్నాను. సేవకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవును సార్ ఆయన సేవకుడే, మాకే సేవకుడు, ఆయన మాకే సేవ చేస్తాడు, మాతోనే కలిసిపోతాడు. నిజంగా ఆయన ఎంత బాగుంటాడంటే మామల్ని చూసి ఆయన ఆనందపడిపోతాడు. అన్నం తినకపోయినా పర్లేదు కానీ మాకు మాత్రం వాక్యాన్ని ఆహారంగా పెడతాడు.
ఇలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి. అప్పుడు అంటున్నాడు 3:11 మన తండ్రి అయిన దేవుడును ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకముగా మీ యద్దకు తీసుకొని వచ్చిన గాక. మరియు ప్రభు అయిన యేసు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయముల యందు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయనను స్థిరపరచుటకై మేము మీ యెడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒకడు ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఒక తార్కాణం ఇచ్చాడు ఆయన, ఏమంటున్నాడో చూడండి. మరి మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మరలా 3:10 ల్యాండింగ్ ఎక్కడికి వస్తుంది? రాకడా. సేవను కూర్చి చెబుతూ, విశ్వాస జీవితం కొరకు చెబుతూ, జరగబోయే విషయాన్ని చెబుతూ, ఇదంతా ఇంత ఓర్పుకి కారణం ఏంటంటే ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుటి మనం నిలబడతాం. ఆ రోజు నేను సిగ్గుపడేటట్టుగా నిలబడను. ఇంకా నేను కోరుకునేది ఏంటంటే మీరు అభివృద్ధి పొందాలి. గమ్మత్తు ఏంటో చెప్పనా? రేపేం కూర తింటాము ఈరోజు మనకు తెలుసా? కొంచెం శ్రద్ధగా వినండి. రేపు ఏం కూర తింటాము ఈరోజు తెలుసా? తెలీదు. కానీ క్రైస్తవునికి ఏం తెలుసా? 1000 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడుంటానో నాకు బాగా తెలుసు. అది విశ్వాసం. మరలా నేను అడుగుతున్నాను, రేపేం జరగబోతుందో నాకు తెలియదు, కానీ నేను చస్తే ఎక్కడుంటానో నాకు బాగా తెలుసు అన్న ధైర్యం విశ్వాసం ఉండాలి. ఎక్కడుంటాను? ఉంటే పరదేశంలో ఉంటాను, ఒకవేళ ఆయన వస్తే ఆయన ఎదుటుంటాను, లేదా ప్రభు సన్నిధిలో నిలబడతాను. ఏం తింటామో మనకు తెలియకపోవచ్చు, కానీ రేపు 1000 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. మంచి మాట అంటున్నాడు. ఏమని? ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? స్థిరపరచుటకే మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొందుచు వర్ధిల్లుచున్నామో అలాగే మీరు కూడా ఒకరి ఎడల ఒకరు వర్ధిల్లండి, ప్రేమించండి. ఒక వ్యక్తి అభివృద్ధి పొందడానికి కారణం ఏంటో చెప్పినా, రూట్ మ్యాప్ ఏంటో చెప్పినా, లవ్ అన్నాడు, ప్రేమ. ఒక విశ్వాసి ఎలా అభివృద్ధి పొందుతాడంటే, ఎలా అభివృద్ధి పొందుతాడు? రోజు రోజుకి ప్రేమలో ఏమవ్వాలట? అప్పుడు ప్రేమలు అంటే మీరు అక్కడికి పోకండి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. విశ్వాసులుగా సంఘంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. రేపు మీరు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏ లోపం మీలో ఉండకూడదంటే, అన్ని లోపాలు కప్పబడాలి అంటే మీరేం చేయాలి? ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది. ప్రేమించండి. ఎలా ప్రేమించాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడో, మిమ్మును మేము ఎలా ప్రేమించామో మీరును ఒకరిని ఒకడు అలా ప్రేమించండి. నిజంగా చెబుతున్నానండి, ప్రేమించబడడానికి అర్హత లేని వాళ్ళు మనం అందరం. కానీ మనల్ని ప్రేమించాడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉచితంగా పొందుకున్న ప్రేమను పరులకు పంచకపోతే ఆయన ఎదుట ఆ రోజు మనం ఎలా నిలబడాలి? సిగ్గుపడాలి. మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? మనల్ని బాయి అన్న వాళ్ళని ప్రేమిస్తాం. మనం ఎవరిని ప్రేమిస్తాం? మన బంధువులను ప్రేమిస్తాం. ఇంకెవరిని ప్రేమిస్తాం? మన నచ్చిన వాళ్ళు ప్రేమిస్తాం. మనం ఎవరిని ప్రేమించని చెప్పండి? మనల్ని తిట్టిన వాళ్ళని ప్రేమిస్తామని చెప్పండి. ఇంకా నా కొరకు ఒక ఆయన సువార్త మనిషి పదే పదే నాకోసమే చెప్తున్నాడు. నేను నిజంగా చెప్తాను హార్ట్ఫుల్గా, ఆయన్ని ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించగాక. ఇక్కడే ఉన్నాడు రాజమండ్రిలో ఆయన. ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆయన సేవను దేవుడు దీవించగాక. ఐ లవ్ యూ బ్రదర్, లైవ్లో చెప్తున్నా, ఐ లవ్ యూ. నిజంగానే ఒకరినొకరు ఎంతగా ప్రేమించాలంటే, మన కీడు చేసిన వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది ఎందుకు సెట్ చేస్తాడంటే దేవుడు, గుర్తుపెట్టుకోండి, మనం అభివృద్ధి పొందడానికట. నీ లెవెల్స్ ఏంటి అసలు? నీకు నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తున్నావా? నీకు కీడు చేసిన వాళ్ళని కూడా ప్రేమిస్తున్నావా? ఇది వచ్చేంత వరకు నన్ను దేవుడు అలా పట్టుకుంటాడట.
ఇది వచ్చేంత వరకు నన్ను నడిపిస్తాడట, ఇది వచ్చేంత వరకు నన్ను గిరగిరా తిప్పుతాడట, ఇది వచ్చేంత వరకు అభివృద్ధి పొందేంత వరకు సంపూర్ణతలోకి వచ్చేంత వరకు ప్రేమలో ఎదిగేంత వరకు నన్ను పట్టుకొని నడిపిస్తాడట. మీరు అలా ఉండాలని, దేవుడు మీకు అలా దయచేయాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్ అన్నాడు ఆయన. ఆ రోజు ఎదగండి, ఎదగండి, ఎదగండి. దేవుళ్ళో ఎదగడం అంటే చెప్పండి, నలుగురిని చెప్పండి ప్రేమించడం, నచ్చిన వాళ్ళని ప్రేమించడం కాదు, గిట్టని వాళ్ళని కూడా మనం ఏం చేయాలి, ప్రేమించాలి. ప్రేమ ఎలా ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేరెంట్స్లా ఉండాలండి, తల్లిదండ్రుల్లానే ఉండాలి. ఉదయం చెప్పానుగా, ఎవరికి మేలు చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రం చేయకండి. మన తల్లిదండ్రులు చూడండి, మనకు మేలు చేయకపోయినా పర్లేదు, వాళ్ళ మీద మనకు ఉన్న నమ్మకం ఏంటి చెప్పిన, మనకు కీడు మాత్రం మనకు వాళ్ళు చేయరుగాక, చేయరు. అలా ఉంటండి. నువ్వు వెళ్ళి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, మాత్రం పగలు ప్రతీకారాలు మనకు ఉండడానికి వీల్లేదు. ఎందుకో చెప్పిన, ఒకరోజు ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆ రోజు మనం పగలు ప్రతీకారాలతో ఉన్నప్పుడు ఆయన వచ్చేస్తే సిగ్గుపడిపోయి నిలబడాలండి. ఎవరు అసలు శత్రువులు, ఎవరు సిలువుకు విరోధులు, మీరే కదా ఆయన అంటే ఏమైపోవాలి ఆ రోజు మనం. అందుకే బైబిల్ మనకు చెబుతుంది ఏమని తెలుసా, ప్రేమలో అభివృద్ధి పొందండి అని. నాలుగవ అధ్యాయం, త్వరగా నాలుగవ అధ్యాయం, ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు దీన్ని మరలా వద్దాం. దీనికి ఒక దానికి లింక్ ఉంది. మనకు కావాల్సింది 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసుక్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చిన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ఆయన? దశలోనికలో ఏం క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి? ఆయన వస్తాడా? రాకపోవచ్చు. మరొక విషయం మీరు మర్చిపోకుండా, దొంగ బాధ వినబడింది ఏమంటే, చచ్చిపోయిన వారు చచ్చిపోరాక వాళ్ళ మరలా లేవడం అనేది జరగదు. ఈరోజు ఉండగా తిందాం, త్రాగుదాం, తిరుగుదాం, ఈరోజు ఎంజాయ్ చేద్దాం, రేపు ఏం జరుగుతుంది ఎవడికి తెలుసు. ఆయన ఏదో వస్తాడని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనకు ధనం అంటే ఇష్టం కనుక మీకు స్టోరీస్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకొకటి ఏంటంటే, చచ్చిపోయిన వారు లేస్తారని నమ్మకండి, వాళ్ళు రారు. ఈ ఫిలాసఫీ ఇప్పటికే వినబడుతుంది చూడండి. ఏమని మనకు చెప్తారో తెలుసా, అయ్యో వెళ్ళిపోయిన వారు వస్తారండి, రారుగా, మనం కూడా ఏమవ్వాలి, వెళ్ళిపోవాలి, ఒంటరితనం జీర్ణించుకోండి, బతకడం నేర్చుకోండి, ఉండండి, వెళ్ళిపోయిన కొరకు బాధపడతారు దేనికి, ఒంటరితనం అలవాటు చేసుకోండి, లేదా ఏదో ఒక తోడెత్తుక్కోండి. ఈ ఫిలాసఫీ మనకు చెప్పట్లా, చచ్చిపోయిన వారికి అయిపోయారనే మనకు వినబడుతుంది. కానీ పౌలు అంటున్నాడు, చనిపోయిన వారు వెళ్ళిపోలేదు, మరలా ఒకరోజు వాళ్ళు వస్తారు. మీకు ఎవడో మాయి మాటలు చెప్పాడు రారని నేను చెబుతున్నా. ఆయన వస్తాడు. ఆయన ఎలా వస్తాడంటే, మన ప్రభువు చనిపోయి ఎలా అయితే మూడో రోజు వచ్చాడో, మన ప్రియులు చనిపోయిన వారందరూ కూడా ఒకరోజు వస్తారు. ఇది నా సువార్త అన్నాడు ఆయన. మన జీవితం ఎలా ఉంటుందంటే, పౌలు ఒక లైన్ ఇచ్చేస్తున్నాడు. ఆయన మనము పుట్టాం, యేసుక్రీస్తు వారు పుట్టారు, మనం చనిపోయాం, ఆయన కూడా ఒకరోజు చనిపోయాడు. మనం లేపబడతాం, ఆయన లేపబడ్డాడు కనుక. ఆయన ఎలా లేచాడో మనం అలానే లేస్తాం. ఆయన ఎలా అయితే నిత్యము ఉంటాడో మనం అలా నిత్యము ఉంటాం. యోహాను పత్రిక రాస్తూ యోహాను గారు ఏమన్నారు చెప్పండి, పిల్లలారా, చిన్న పిల్లలారా, ఆయన వస్తాడు. ఆ రోజు ఆయన వస్తాడని నాకు నమ్మకంగా ఉంది. ఆయన వస్తాడు. అయితే ఆయన ఎలా ఉంటాడో ఆ రోజు మనం కూడా అలాగే ఉంటాం. పౌలుని కదిపిన, యోహాన్ని కదిపిన వీళ్ళ సేవకు తీవ్రతకి కారణం ఏంటంటే, రాకడ 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 రాకడ, ఆయన రానే ఉన్నాడు. త్వరగా యేసు, త్వరగా రమ్ము అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఆయన వస్తాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మడి వల్ల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వస్తారు. మన ప్రియులు, మన ఇష్టమైన మనుషులు, మన బంధువులు, మనం ప్రేమించిన వారు మనకన్నా ముందు చనిపోయిన ఒకరోజు మరలా ఆయనతో వస్తారు. ఆ రోజు మనం ఎదుర్కొంటాం. ఆ రోజు ఆయన నమ్మండిది, నమ్మేయండి అన్నాడు. అంతేక ఆయన వస్తాడు. ఎవరు రాకడలేదన్నది, ఆయన లేచాడన్నది ఎంత వాస్తవమో
ఆయన వస్తాడన్నది కూడా అంతే నిజం, పచ్చి నిజం. రెండవ రాకడ లేదన్నది ఎవరు చెప్పండి? కొత్త సిద్ధాంతాలు ఉన్నాయి, రెండవ రాకడ లేదు, అయిపోయింది, గతించిపోయింది, మరి ఏం చేయమని తినేసి తిరగమా? క్రైస్తవ్యానికి నిరీక్షణ ఏంటి? మృతులు పునరుద్ధానం. క్రైస్తవ్యానికి నిరీక్షణ ఏంటి? రెండవ రాకడ. ఏంటండి, కొట్టినా ఏమండో, తిట్టినా ఏమండో, ఏం జరిగిపోయినా ఏం మాట్లాడు, ఎప్పుడు అలా తిరుగుతాడు, మౌనంగా అలా అన్ని ఓర్చుకుని వెళ్ళిపోతాడు, ఏంటా మనిషి? ఏదో గురుందండి అతనికి, ఏదో నిరీక్షణ ఉందండి, ఎవరినో ఎదురు చూస్తాడండి. ఆ విశ్వాసం రిపితప్పుడు ఎలా అనాలి? అవునండి, నా యేసు ఒకరోజు వస్తాడు, అన్నిటికీ సమాధానం చెప్తాడు, అందుకే నేను అన్ని ఓర్చుకుంటున్నా. నేను ఇంత ఓర్పుకోవడానికి దశలోనికి సందం ఎందుకు ఓర్చుకుందట? అరే, అంత ఉపద్రవంలో మీరు ఎదుర్కొన్న ఇంత ఓర్పుగా మీరు ఎందుకున్నారంటే, ఒకరోజు మనం ప్రభు వస్తాడు, ఆయన వస్తాడన్న గురుంటే మధ్యలో నాడవడండి, నేనేం చేయనిక, ఏమైపోయినా పర్లేదు, ఆయన వస్తే చాలిక. ఎందుకు? ఆయన వచ్చే టైంకి నేను లోపం లేనివాడుగా, నింద లేనివాడుగా, అందరిని ప్రేమించే స్థితిలో నేను ఉండాలి. అదే అదే అంతే ఇక. అందుకే ఆయన అంటున్నాడు, యేసు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చును, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఒక మరల తప్పుడు బోధ ఏంటంటే, అక్కడ రాకడ ఎవరికి అనుకుంటున్నారు, అప్పుడు ఆయన వచ్చేటానికి ఎవరు బతుకుంటే వాడికి రాకడ, చచ్చిపోయిన వాళ్ళకి ఇంకేమీ లేదన్నారు, చనిపోయిన వాళ్ళకి ఇంకేమీ లేదు, ఆ రోజు ఆయన వస్తే ఎవరైతే బ్రతుకుంటారో వాళ్ళకి రాకడ అన్నారు పౌలు. అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చే టైంకి సజీవులపై నిలుచుండం మనం ఆయన ఎదుర్కొంటాం. మర్చిపోకూడదు ఏంటంటే, మన ప్రియులను ఆయనతో కూడా ఎదుర్కొంటాం. రెండూ జరుగుతాయి అన్నట్టు, రెండూ జరుగుతాయి. ఆయన ఎలా వస్తాడంటే, ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ, పరలోకు నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, మనం ప్రియులు మొదట లేస్తారు, మనం కాదు. మనం ఏమవుతామంటే, రెప్పపాటున మనం మారిపోతామంతే. చనిపోయిన వారు లేస్తారు, ఆయన వెంట పెట్టుకుని వస్తాడు, ఆయన ఎదుట మనం నిలబడతాం, మన ప్రియులను, మన ప్రియుడైన క్రీస్తుని ఆ రోజు చూస్తాం. అది చాలయ్యా మన జీవితానికి, ఇంక ఈ భూమి మీద ఏం కావాలన్నారు. ఒక సాంగ్ చూద్దరు కానీ, నిజముగానండి, ఇందాక అన్న చెప్పాడుగా, సన్నీభయ్య పేతురు గారిని ఎన్నో మార్లు బొంకేసిన ఆయన ప్రభు కొర నిలబడ్డాడు, తలకిందులుగా సిలివేసేశారు ఎవరిని? పేతురు గారిని. ఎవరు తీశారో నాకు తెలియదు కానీ, ఆ మూవీ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో ఆయన పేరేంపర్ మెల్ గిబ్సన్ గారు. ఆయన ఎంత ఇన్వాల్వ్ అయి చదివాడంటే సువార్తని, ఆయన అబద్ధం మాడుతున్నప్పుడు ఆయన రెండు కళ్ళల్లోనికి ప్రభు చూస్తున్నప్పుడు చూడలేక తల పట్టుకుని ఏడుస్తాడు. అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడాడు, ప్రభు చెప్పినట్టే అబద్ధం ఆడాడు. నిలబడిపోయిన పేతురు ఎంత ఎత్తుకి దిగిపోయాడంటే, నా ప్రభు మరలా వస్తాడు, నా ప్రభు ఈ రోజుతో అయిపోతున్నాడు అనుకుని బెదిరిపోయిన పేతురు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. పునరుద్ధానం పొందిన క్రీస్తును చూసిన తర్వాత ఆయన కొరకు తలక్రిందులుగా సిలివేయబడ్డానికి రెడీ అయిపోయాడు. డబ్బే దేయమనుకుని, ఇక్కడే జీవితం అనుకుని, డబ్బును సంపాదించుకుని సంపాదించుకుని, వడ్డీ మీద వడ్డీలు, చక్ర వడ్డీలు, విశ్వ వడ్డీలు, అన్ని వడ్డీలు సంపాదిస్తున్నాడు. గవర్నమెంట్కి ఎంప్లాయీగా బతికేస్తున్నాడు. ఎవరు? మత్తయ్య గారు. మత్తయ్య సుంకపు మెట్ట దగ్గరకు వచ్చిన సుంకము వసూలు చేస్తున్నావా, రావయ్యా అనగానే కదిలిపోయాడు. తప్పని తెలుసుకున్నాడు, వదిలేసుకున్నాడు, అన్నీ వదులుకుని వచ్చాడు. ఈ మధ్య లాజిక్ చెప్తున్నారండి, వడ్డీ వ్యాపారం చేయొచ్చట, బ్యాంక్ ఇచ్చినట్టే ఇవ్వచ్చట. ఎక్కడుంది బైబిల్లో నీకు డబ్బు బాధ పోలేదని చెప్పు? ఎక్కడుంది బైబిల్లో కానుకలు వడ్డీకి తిప్పేస్తున్నారండి గొడవ లేకుండా? కానుకలు ఎక్కడుంది? లేదు. మరి నీకు ఇలాంటి తెలివితే అట్లా లేవు. మత్తయ్య గారికి, జక్కయ్య గారికి, వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు తెలుసా? జక్కయ్య వచ్చేసాడు, మత్తయ్య వచ్చేసాడు, ఇంకా మహానుభావులు యోహాన్ను పద్మాసు దీపంలో పడేస్తే, దీపంలో ఉన్నావు కదయ్యా, పురుగులు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఒంటరిగా ఉన్నావు, నీ జీవితం ఏంటంటే, ఆ రెండు కళ్ళు నిండా కనుగుడ్డు నిండా నీరంతా నిండిపోయి ఆ రెండు కళ్ళు ఎవరిని చూస్తున్నాయి తెలుసా? నా వరుడు త్వరగా వస్తాడు. వారి రాక, వారి రాక సువార్తలో వారి రాక దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నారు. అపోస్తలుడైన పౌలుని తీసుకెళ్ళి శరసాల్లో పడేసి
సార్ మీకు జీవ జారీ అయిపోయింది, రేపో మాపు మీ తలకాయ నరికేస్తారంటే ఆయన ధైర్యం ఏంటి చెప్పనా? ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలనుంది. మంచి పోరాటం పోరాడితే నా పరుగు కరముట్టించి నాకు జీవ కిరీటం రెడీగా ఉంది, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నా, నా ప్రభుని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆశతోన్నా, నేను చనిపోతా. విశ్వాస జీవితంలో గుండెల్లో ఉండాల్సిన ఆనందం ఏంటో చెప్పనా? నా ప్రభువుని ఎప్పుడు చూస్తానా అని బతకాలి. చూడండి ఈ సాంగ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ సాంగ్ చూడండి. మళ్ళీ కలుసుకుంటాం. అది క్రైస్తవ నిరీక్షణ. వారి గుండెల్లో ఉన్న ఒకే ఒక్క ఆశ ఏంటో చెప్పిన 4:18 కాబట్టి మీరు ఈ రాకడ అనే మాటల చేత ఒకడిని ఒకడు ఆదరించుకోండి. మనం ఎక్కడికి పోయినా మన జీవితంలో వచ్చే ల్యాండింగ్ ఏంటంటే ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు అంతే. వస్తే పై మాట, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. ఎవడన్నాడు చచ్చిపోతే జీవితం లేదని? ఎవరన్నారు చనిపోయిన వారు అయిపోయారని? మన ప్రియులను చూడమని ఎవరంటారు? మన ప్రియుడను చూస్తాము, మన ప్రియుడితో మన ప్రియులను కూడా మనం చూస్తాము. ఆయన కొరకు బ్రతుకుతున్న మనం, ఆయన రాక తప్ప మన జీవితానికి ఇంకేం కావాలి? ఇది పోయిందండి నిరీక్షణ. మరి మనకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలండి? ఉద్యోగం రావట్లేదండి, అసలు ఎంత ప్రార్థన చేసినా అంటాం. నీకు ఇలాగ అర్థమైందా? ఇంకా మనకేం కావాలి? ఇంకా చెప్పండి. భూమి కొందాం అనుకుంటున్నాడు, తక్కువ రేటుకి ఇవ్వట్లేదు, ప్రార్థన చేయండి. రాక అవసరం లేదు, మనకేం కావాలి? ఉద్యోగాలు కావాలి, ఇంకా భూములు కావాలి, ఇంకా ధన సంపాదన కావాలి. కానీ అపోస్తులను చూడండి, మా విజన్ అల్లా ఒక్కటే, మా దర్శనం అల్లా ఒక్కటే. 5:10 మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించి నిమిత్తమే ఆయన మన కొరకు మృతి పొందను. ఆయన మన కొరకు చనిపోయాడు, మనం ఆయన కొరకు జీవితం. బతుకున్నామంటే ఆయన కొరకే, నిద్రపోయామంటే చచ్చిపోయామంటే ఆయన కొరకే. సజీవు లెక్కల్లో ఉంటే ఆయనకు సాక్షిగా ఉంటాం, ఒకవేళ చనిపోతే ఆయనకు సాక్షిగా మనం చనిపోతాం. ఈ బ్రదర్ ఎలా చనిపోయారండి అంటే, ఎలా చనిపోయారు? తాగి తాగి చచ్చిపోయారండి ఈయన. ఈయన ఎలా చనిపోయారండి? ఈయన చర్చికి వెళ్తాడు కదా, ఈయన ఎలా చనిపోయాడంటే అప్పులు బాధలు తట్టుకోలేక చచ్చిపోయాడండి. ఈయన ఎలా చనిపోయాడండి? సంసారం గొడవలండి. ఈమె ఎలా చనిపోయిందండి? అత్తగారు పోరండి. ఇటు వీళ్ళు అందరూ ఎవరనుకున్నారు? చర్చికి వెళ్ళేవాళ్ళు అందరూ. ఎలా చనిపోయారు మీరు? ప్రభు కొరకు చనిపోలేదు. మనం ఎలా చనిపోతాం చెప్పండి? మన కొరకు, మన బాధల కొరకు, మన బంధాల కొరకు మనం చెప్పండి చచ్చిపోతాం. షుగర్ వచ్చిందో ఉందేంటి బ్రదర్ ఈ మధ్యకాలంలో మీకంటే? అవునండి, కొంచెం ఎక్కువ తినేస్తాను. అందుకు వచ్చిందా షుగర్ నీకు? సువార్తలు కదా వస్తా నీకు షుగరు, అందుకు వచ్చిందా? మీకేంటి బ్రదర్ ఈ మధ్య ఎలా ఉన్నారేంటి? రోజు రోజుకి ఎలా అయిపోతున్నారేంటంటే సువార్తలో రెస్ట్ లేదని చెప్పగలిగే ధైర్యం మనకుందా? సుఖం ఎక్కువైపోయింది ఈరోజు మనకి. 5:1 సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయాన్ని గూర్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను. ఎవడో గలిబిలి చేస్తున్నాడు, మరలా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి జ్ఞాపకం చేస్తాను, ఏంటంటే రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ప్రభు ఎలా వస్తాడట? ప్రభు ఎలా వస్తాడట? దొంగలా వస్తాడని అన్న వారందరూ దొంగలండి. ప్రభు దొంగలా రావడం ఏంటి? యేసు రెండవ రాకోళ్ళు ఆయన ఎలా రాబోతున్నాడు? రాజుగా. ఆయన దొంగలా రావడం ఏంటి? ఆయన దొంగ కాదు, ప్రభు దినం దొంగలా వస్తుంది. ప్రభు దొంగలా రాడు, కరెక్ట్గా చదవండి అక్కడ. ప్రభు దినము దొంగలా, ప్రభు దినము దొంగలా వస్తుంది, ప్రభు దొంగలా రాడు. ఎలా వస్తుంది ఆ దినం? ఎలా వస్తుంది? ఎవరికి దొంగలా వస్తుంది? అవిశ్వాసులకి దొంగ వచ్చినట్టు వస్తుంది. అవిశ్వాసులకి దొంగలా, విశ్వాసుకి బాగుగా తెలుసు. నిజంగా నేను చెప్తున్నా అండి, సరి అయిన సంఘం, సరి అయిన విశ్వాసి, సరి అయిన సేవకుడు
రాక దగ్గరలో ఉందని జాగ్రత్త పడిపోతారు. వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళకి తెలుస్తుంది. సమాజానికి తెలియదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అకస్మాత్తుగా నాశనం వారికి వచ్చేస్తుంది. వాళ్ళకి వాళ్ళకి తెలియదు, బాగానే ఉంది నిండుగా, బాగానే ఉంది ఉదరం అనుకుంటా తిరుగుతారు. ఎవరు చెప్పండి? గర్భిణీ స్త్రీలు. ఏం కాదు అనుకుని కూర్చోవమ్మ కుదిరంగా అన్న కూర్చోదు ఆవిడ, అడి తిరుగుతుంది దిడి తిరుగుతుంది. ఒకేసారి అప్పుడు అంటుంది అమ్మ అని, ఆవిడ కూర్చుంటుందా తీసుకెళ్ళి హాస్పిటల్ చే, ఆవిడ తెలీదు ఏ టైంకి వస్తుందో తెలీదు. ఇది ఎంతో వాస్తవమో. నిండుగా తిరుగుతున్నామంట ఎవరు? లోకస్తులు. ఏ సీకు చింత లేదట, కడుపులు నిండిపోయి, హృదయాలు నిండిపోయి, అన్నీ నిండిపోయి నిండుగా తిరుగుతున్నాడు. రే నెప్పులు వచ్చినట్టు వచ్చేస్తారు మీకు తెలియట్లేదు అన్నట్టు. ప్రసవ వేదన వచ్చినట్టు దొంగలా వస్తుంది. దొంగ దొంగ చెప్పొస్తాడండి, ఈరోజు వస్తా తలుపు తీసుంచు, బీరువతాలు కూడా తీసించని చెప్తాడు. అది చెప్తే దొంగ ఎందుకు అవుతున్నాడు? దొర అవుతున్నాడు. దొంగ చెప్పిరాడు. ప్రభు దినం కూడా అవిశ్వాసులకి చెప్పి చెప్పి రాదు, కానీ విశ్వాసకి చెబుతుంది. సింప్టమ్స్ మనకు కనబడతాయి. ఎలా కనబడతాయి? ఆయన చెప్పాడు, ఇదిగో లోకంలో ఇవి జరుగుతున్నప్పుడు, ఖగోళంలో మార్పులు జరుగుతున్నప్పుడు, ప్రేమ తగ్గిపోతున్నప్పుడు, సహోదరుల ప్రేమ తగ్గిపోయినప్పుడు, ఎక్కడైతే మచ్చరం క్రోధం ఉందో, మనుషుల మీదకి మనుషులు లేచిపోతున్నప్పుడు, రాజ్యాలు లేచిపోతున్నప్పుడు, ఆకల దప్పులు, భయంకరమైన పరిస్థితులు, సూర్యుల్లో చంద్రుల్లో ఖగోళంలో మార్పులు వస్తున్నప్పుడు, విశ్వాసిగా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఆయన సమీపమునే ఉన్నాడు అని. క్రైస్తవులు సూర్యుల్లో మార్పును చూసినా, చంద్రుల్లో మార్పును చూసినా ప్రభు దగ్గరలో ఉండడం అనుకోవాలి. ఆ రోజు చంద్రుడు ఎర్ర కనబడ్డా మధ్య వార్త వచ్చింది చూసారా? అప్పుడప్పుడు జరుగుద్దట, ఫస్ట్ మూను, సెకండ్ మూను, ఇదట మూడోదట. క్రైస్తవులు కూడా భూతద్దాలు పెట్టుకుని బయటికి వెళ్ళి చూశారు, నిజమేనండి ఎర్రగా ఉందని. నువ్వు చూడాల్సింది దాన్ని కాదు, మరి నా ప్రభు దగ్గరలోనే ఉన్నాడు, ఖగోళంలో మార్పు వస్తుంది. మనం పోయి చంద్రుడిని చూస్తున్నప్పుడు ప్రభు వస్తున్నాడని మనం చూడాలి. బయట వాళ్ళకంట చంద్రుడిలో పవన్కళ్యాణ్ కనబడ్డాడట గొడవ లేకుండా, చూసారా? అది న్యూస్ వచ్చింది. మరొక ఆయనకి బాబా గారు కనబడ్డారట, మనకెవరు కనబడాలి? ప్రభు సమీపమునే ఉన్నాడని మనకు కనబడాలి. మార్పులు విశ్వాసి గ్రహించుకుంటాడు. ఎందుకంటే నాలుగొచ్చును, సహోదరులారా ఆ దినము దొంగది, ప్రభు దొంగగా రాడు. ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు వెలుగు సంబంధులు. మీ మీదకి ఎందుకు ఆయన దొంగల దొంగ దినములా ఆయన దొంగ దినాన్ని ఎందుకు పంపిస్తాడు? మీకు కదా అది. లోకస్తులకి మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాదు, చీకటి వారము కాము. ఇతరుల వలె నిద్రపోక మెలుకువగా ఉండి మత్తులము కాక ఉందాం. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుకుండి వారు రాత్రి వేళ మత్తుకుందురు. మనం పగట వారమై ఉన్నాము గనక మత్తులై ఉండక విశ్వాస ప్రేమలను కవచముగా, రక్షణ నిరీక్షణ చిరస్థానముగా ధరించుకుందాం. ఆ రోజు ఆయన ఎదుట నిలబడదు ఒకే ఒక్కటి, ఎస్ మై లార్డ్ నేను అందరినీ ప్రేమించాను, అందరినీ ప్రేమించి నేను ఎవరిని నాశనం చేయలేదు, నేనే నాశనం అయిపోయాను, నేనే మోసపోయాను, నాకే అన్నీ జరిగాయి. ఆ రోజు మన ధైర్యంగా నిలబ, ఇది మన రక్షణ కోసం. ఆ రోజు ఉగ్రత దినం, ఉగ్రత దినం ఈ లోకం మీదకి వచ్చేస్తే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఎవరికి భయమో చెప్పనా, ఈ క్వాలిటీస్ లేని వారికి రాకడంటే భయం, రాకడంటే భయం లేని వారికి ఎలా ఉంటుంది చెప్పనా? ఆది పండగ రోజు ఎవరికి రాకడ. అది కొన్ని పాటలు చూడండి, రాకడ సాంగులు చూస్తే భయం వేసేది మనకి గొడవ లేకుండా. విశ్వాసపు జీవితంలో బతికిన వారు రాకడ సాంగులు చూసి చూడండి, వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు పాటలు రాశారు చూడండి, నా ప్రియుడు త్వరగా రాబోతున్నాడు రాబోతున్నాడని. మనకి తోలు తీసేస్తాడు, ఎండగట్టేస్తాడు, ఇది మన పాటలు. అయిపోయేవిక భూమిలోకి పోతావు చెప్పు, నాశనం అయిపోతావు, నీకింది రవ్వా గోలంతా, మన గొడవ ఏంటి చెప్పండి? ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, నా ప్రభు త్వరగానే రానే ఉన్నాడు. 10 ఏమి చేసినా ఆయన కొరకే కాబట్టి మీరిప్పుడు 11 వచ్చును, చూచుచున్నట్టుగానే ఒకడిని ఒకరు ఆదరించుకొని ఒకడి కొరకు ఒకడు క్షమాభివృద్ధి కలగజేసుకోండి.
ఇదే ఇంతకు మించి మీకు ఇంక నేనేం చెప్పాలనుకోవట్లేదు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. సువార్తకి మూలం ఏంటంటే ప్రభు మొదటి రాకడలో వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు ప్రభు. ఆయన మరలా ప్రభు పరలోకమందున్న దేవుడు ప్రభువుని మరలా ఈ భూమి మీదకి పంపిస్తాడు. మన ప్రియులు కూడా ఆయనతో పాటు వస్తారు. దీన్ని చెప్పుకుంటూ ఒకరినొకరిని ఆదరించుకుని నీకేమైనా ఇబ్బంది కలిగితే, ఎందుకు బ్రదర్ ఇబ్బంది, దేనికి, మనకి వయసు అయిపోతుందిగా, లేదంటే ప్రభు ఆయన వచ్చేస్తాడు, డోంట్ వరీ అయిపోయింది కానీ ఇలా ఆదరించుకోవాలట. అలా ఆదరించుకుంటామా? అలా ఆదరించుకోను మనం. ఆడు అలా చేసాడు, మనం ఎలా చేద్దాం అంటాడు. అలా చేయకూడదు మనం. ప్రభు వస్తాడుగా, ఆ రోజు చూసుకుందాం బ్రదర్, ఆ రోజు ఆయన నా అధిపతి, ఆ రోజు ఆయన ఎదురు చూసుకుందాం, ఆ రోజు ఏం జరుగుతుందో ఆ రోజు చూద్దాం. ఏమైపోయింది ఈరోజు, నేను హింసించారా, బాధించారా, నీ బా నీ ప్రేమను ఎవరు అర్థం చేసుకోలేకపోదులే, ఆ రోజు ఆయన చూసుకుంటాడు. ప్రభు రెండో అక్కడ ఎందుకు జరుగుతుందో చెప్పనా? సంఘాన్ని తీసుకెళ్ళిపోవడానికే కదట. ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి కూడా ఆయన వస్తున్నాడు, అందుకు వస్తున్నాడు. 5వ అధ్యాయం త్వర త్వరగా 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీరు ప్రయాసపడుతూ మీరు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పిన వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘ శాంతం గలవారై ఉండండి. ప్రభు రాకడికి ఎలా సిద్ధపడాలి అని అంటే ఆయన చెప్తున్నాడు, మీకు పైన వారు మీకు బుద్ధి చెబితే వారిని తిట్టుకోకండి. మరేం చేయాలి? మన్నన చేయండి. మనం బాగు కోరిన వారు మనకు బుద్ధి చెప్తారండి. మన బాగు కోరిన వారు మనల్ని గద్దిస్తారు. వాళ్ళ గద్దెంపుడు మనం స్వీకరించి తెలిసిపోతుంది ఎవడు మనల్ని గద్దిస్తున్నాడో, ఎవడు మన నాశనాన్ని కోరుకుంటున్నాడో, ఎవడు మనకి ఏం కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. అట్టి వారిని మీరు ఏం చేస్తారంటే గౌరవించండి, ఘనపరచండి. ఎందుకంటే నీ జీవితం పట్ల ఆ వ్యక్తికి చాలా శ్రద్ధ ఉంది. నువ్వు సినిమాలకు పోతే అతను ఎందుకు బాధపడుతున్నాడు? నువ్వు నరకానికి పోకూడదు. నువ్వు బూతులు మాట్లాడితే ఆయనకి ఎందుకు బాధ? నువ్వు ఆయన ఎదుట అపవిత్రంగా ఉండకూడదని. నీకేదో వక్ర మార్గాన్ని వెళితే ఆయనకి ఎందుకు బాధ? మీ సేవకుడికి లేదా మీ సహోదరుడికి నువ్వు బాగుపడాలని ఆయన బాధ అంతా. అట్టి వారిని మీరేం చేస్తారు? ఘనపరచండి. మీ లోపాలను చూసి బ్రదర్ ఇది కాదు అని చెప్పేవారిని మీరు ఘనపరచండి. గొడవలు పెట్టుకోకండి, ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచండి. మరియు ఒకడితో ఒకడు ఎప్పుడు మీరు సమాధానం కలిగి ఉండండి. వైరము వద్దు, సమాధానం కలిగి ఉండండి. సమాధాన పరచేవారు ఎవరు? దేవుని కుమారులు. మీరు దేవుని కుమారులుగా దేవుడు కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుటి మీరు నిలబడాలి. సమాధానం కలిగి ఉండాలని తప్ప వాడితో నేను మాట్లాడలేదండి అనకూడదట. నీ పెద్ద కీడి చేసినా ఏం చేసినా ఒకవేళ ఎదురుగా వచ్చేసాడు అనుకో, తమ్ముడు బాగున్నావా అండమే, ఇక అంతే. అయితే ఆ రోజుతో అయిపోద్ది గొడవ. ఇక ఇంకా ఏమైనా జరిగిందా? నీకు నచ్చిన వారు వచ్చారా? ఒక అగ్గిచ్చండి, గొడవ ఉండదు. ఇక కౌగులించేసుకోండి, అయిపోద్ది. ఇక పగల ప్రతీకారాలు ఏముండవు. ఇక వచ్చాడు అనుకోండి సిగ్గుపడతారండి. మనం కీడి చేసిన వాళ్ళ సిగ్గుపడ, మనం ప్రేమను చూసి ఈరోజు అటకారం చేయొచ్చు, రేపొద్దున వాళ్ళ సిగ్గుపడతాడు. వాడు ఎన్ని చేసినా, వాడికి ఎంత కీడి చేసినా ఆ అన్నయ్య మనల్ని ఏమీ అనలేదు అని. ప్రేమతో సమాధానం కలిగి ఉండండి. సత్యమైతే ఏంటి? సత్యం చెబుతున్నాను, సమాధానమే కలిగి ఉండండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి. అలా అని లవ్వు లవ్వు అని అన్నిటినీ అడ్జస్ట్ చేయకండి. వంకర వంకరగా తిరిగే వాళ్ళకి మాత్రం చెప్పండి, తోలు తీయండి అన్నట్టు. తోలు తీయండి అంటే కొట్టేమని కాదు, మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది అది వచ్చిన గొడవ. అక్రమంగా అక్రమంగా సేవలు ఉండి దొంగేస్తాలు, సేవలు ఉండి పనికి మాలేస్తాలు, సేవలో సంఘంలో ఉండి విశ్వాసులకు ఉండి గలిబిలి కార్యక్రమాలు, ఇలాంటి వక్ర వైఖరి జీవితంలోనూ కుటుంబంలోనూ చేసేవి ఏమన్నా ఉంటే అట్టి వారికి మీరు ఏం చేస్తారు? బుద్ధి చెప్పండి.
బుద్ధి చెప్పండి. ఇలా మీరు సిద్ధపడండి. ధైర్యించడిన వారికి ధైర్యం చెప్పండి. ధైర్యం పోయింది. ధైర్యం చెప్పే వారికి ఎలా ధైర్యం చెప్పాలి చెప్పండి. ధైర్యం పోయిన వారికి ఒకటే ధైర్యం, మన ప్రభువు త్వరగా వస్తాడు, లేదా ఆయన దగ్గరికి మనం వెళతాం. ఏం చెప్పి ధైర్యం ఇవ్వగలం మనుషులకి? చనిపోయిన వారం చనిపోం. ఒక రోగగ్రస్తుడు ఉన్నాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పండి, ఇదే చెప్పమంది బైబుల్, ప్రభువునందు మాత్రం మనం నిద్రించాలి, బాధపడకండి బ్రదర్ అని చెప్పాలి, ధైర్యంగా ఉండండి అని చెప్పాలి, ప్రభు ఎదుర్కోబోతున్నారు మాకన్నా ముందుగా, మీకు భయమేలా అని చెప్పాలి, ధైర్యం చెప్పండి. బలహీనులకు ఓతనియ్యండి. అందరి ఎడలా దీర్ఘశాంత బలహీనులు అంటే అన్ని విధాలుగా బలహీనులు ఉంటారు, ఆర్థికంగా సమస్యలతో ఉక్కిరిబిక్కిరైపో విశ్వాసంలో అన్ని విధాలుగా బలహీనులు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు చెయ్యి అందించడంలో వెనకాడకండి, ఇసుక్కోకండి, దీర్ఘశాంతం వహించండి. ఇసుక్కోకండి, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని అనకండి బలహీనుల్ని. ఎన్నిసార్లు రా నీకు చెప్పేది పో ఇక్కడి నుంచి అనకండి. వాడు బలహీనుడు అని నీకు తెలుసుగా, దీర్ఘశాంతంతో ఎప్పుడు వాడికి నీ చెయ్యి నేను ఉన్నానుగా అని చెప్పండి. నిజంగానండి, కొంతమంది సహోదరులు మనకు వస్తే అమ్మయ్యా ఈ అన్నయ్య వచ్చాడు చాలు అనిపించేలా ఉండాలి మన రాక. ఈరోజు ఈ సంఘానికి అన్నయ్య వచ్చాడు చాలు నాకు, ఈ అన్నయ్య చూస్తే నాకు చాలా ధైర్యంగా ఉంటుందండి. ఈ ధైర్యాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. ఈడొచ్చాడు బాబు అనుకుంటాం మనం చూస్తే, కుదరండి ఈరోజు ఈయన వచ్చాడేంటి ఏం చిచ్చేడతాడు అనుకోకూడదు. నిన్ను చూస్తే కొంతమందికి ప్రాణం లేచి రావాలి, నిన్ను చూస్తే కొంతమందికి వచ్చి చెప్పుకోవాలనిపించాలి, నిన్ను చూస్తే కొంతమందికి ఎలా ఉండాలి తెలుసా, అన్న నా ప్రాబ్లం ఇదన్నాని వాడి బలహీనత నీతో పంచుకునేలా ఉండాలి. ఈ స్టాండింగ్లో మనం ఉండాలట. ఎవరు బాధకులు కాదు, అందరూ విశ్వాసులైన వారందరూ, ప్రతి ఒక్కరూ అందరి ఇళ్ళ దీర్ఘశాంతం గలవాడై ఉండు. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవడును ఎవనికైనను చేయకుండా చూసుకోండి, ఎందుకంటే మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. మీరు ఒకరి ఎళ్ళ ఒకడు మనుషులందరి ఎళ్ళ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, మానసిక రోగుల్లో తయారవకండి. ఎడ తేగక మరణాత 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 అని ప్రార్థన చేయండి. ఆయన కొరకే ప్రార్థన చేయండి, ఆయన రాకను ఎదుర్కోవాలని ప్రార్థన చేయండి. ఇది మన విశ్వాస జీవితం. ఇలానే బ్రతకండి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. రాకడ కోసం ఎదురు చూసేవారు ఎలా ఉంటారంటే ఇదిగో ఇలా ఉంటారు, ప్రేమిస్తారు, సమాధానం కలిగి ఉంటారు, దిక్కుమాలిన వారిని, ఎదవరాని లేని బలహీనుల్ని, ధైర్యం లేని వారిని ఆదరిస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి కీడు చేయరు, అందరి ఎళ్ళ మేలు కలిగి ఉంటారు. రాకడికి సిద్ధపడిన వాడు ఎలా ఉంటాడంటే ఇదిగో ఈ క్వాలిటీస్తో ఇలా ఉంటాడు, వాడు ఇలా నిలబడతాడు. ఇంకా రాకడ కొరకు ఎదురు చూసిన వాడు ఎలా ఉంటాడంటే 4వ అధ్యాయం ఇప్పుడు చూద్దాం. 4వ అధ్యాయం మొదటి వచనం మెట్టుకు సహోదరులారా, ప్రభు అయిన యేసు ద్వారా మీరు ఎరుగుదురు కాగా, మీరు ఇలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనని మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకందుకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని ఏడుకొనుచు ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాం. మీరు పరిశుద్ధులుగా ఉండుటకే, అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకుని వలన అది ఎరుగ ఉండుటయే దేవుడి చిత్తము. ఈ విషయమందు ఎవడునూ అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా ఉండవలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయములో ప్రతిదండన చేయువాడు ఆయన వస్తాడు. వ్యక్తిగతమైన జీవితంలో ప్రభు రాకడికి సిద్ధపడిన వ్యక్తివైతే నువ్వు జారత్వం చేయకో. మరో మాట అన్నాడు అక్కడ, కామభిలాష అన్యజనులకు ఉంటుంది, గురు లేని అన్యజనులకి, అవిశ్వాసులకి, వాళ్ళ కామభిలాషతో తిరుగుతారు. నువ్వు క్రైస్తవుడి, నువ్వు అట్లా తిరిగితే ఎట్లా? నీ సహోదరుని మోసం చేయకన్నాడు, నీ సహోదరుని మోసం చేయకంటే పక్కోడు కాపురంలో చిచ్చెట్టకరా అని చెబుతున్నాడు.
వ్యభిచారం వద్దంటున్నాడు, జారత్వం వద్దంటున్నాడు. నెక్స్ట్ అన్య జనులు తిరుగుతారే, పోగిరి అల్లర్లు తిరుగునట్టు తిరుగుతారే, అలా తిరక్కన్నాడు. ఎందుకు? నువ్వు రాకడకు సిద్ధపడిన విశ్వాసం, నీలో పరిశుద్ధత ఉండాలి, ప్రేమ ఉండాలి, నీలో మేలు చేసే కార్యక్రమాలు ఉండాలి. నేను రాకడికి రెడీ అయ్యాను అనడానికి గుర్తు ఏంటంటే, అభివృద్ధి పొందుతున్నావు అనడానికి గుర్తు ఏంటంటే, ఇదే గుర్తు. మరో గుర్తు ఏంటో చెప్పనా? చెప్తున్నట్టు చూడండి. కాబట్టి ఉపేక్షించేవాడు మనసును ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దేవుడినే పక్కన పెట్టేస్తుంది. మీలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి పనికి రాని అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తే రాకడలో ప్రతిదండన ఆయన చేస్తాడు. సహోదరుల జీవితంలో చిచ్చులెడుతున్నావా? పొరుగు వారి కాపురాలు పాడు చేస్తున్నావా? కామవేల అభిలాషతో తిరుగుతున్నావా? జారత్వంతో ఎక్కడ దొరుకుతుందని ఎదుగుతున్నావా? నిన్ను మాత్రం దేవుడు వదలడట. ఎందుకు? నీకు రాకడ గురించి చెప్పబడింది. ఎందుకు? నీకు పునరుద్ధానం గురించి చెప్పబడింది. ఎందుకు? ఆయన మరణించి తిరిగి లేచాడు నీకోసం అని చెప్పబడింది. ఇన్ని చేసి నువ్వు ఎలా సిద్ధపడాలి, ఎలా ఉండాలి? మనం పరిశుద్ధత కలిగి జీవించాలి, ప్రేమ యందు అభివృద్ధి పొందాలి, ఒకడి ఎలా ఒకటి సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతో సహిస్తూ సేవ చేయాలి, మన ప్రియులు వస్తారని ఎదురు చూడాలి, నా పైన వారిని గౌరవించాలి. ఇది నిరీక్షణతో జీవి. ఈ క్వాలిటీస్ మనలో లేకపోతే నేను చెప్తున్నాను, మనం రాకడికి సిద్ధపడిన విశ్వాసులు కాదుగాక. కాదు. మరొక మాట 9 సహోదర ప్రేమను గురించి మీకు ప్రత్యేకముగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు ప్రేమించుటయే దేవుని చేత నేర్పబడితిరి అని చెబుతూ వచ్చి 12 రెండవ మాట, సహోదరులారా మీరు ప్రేమయందును మరీ ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు సంగమునకు ఎలుపటి వారి ఎళ్ళ మర్యాదగా నడుచుకొనుచు. మీకేమీ కొదువు లేకుండా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరులు జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటయందు మీ చేతులతో పనిచేటి యందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాను. ఎంత గంభీరమైన మాటలు చూడండి. ఒక క్లారిటీ ఉండాలి ఇక్కడ మనకి. సహోదరుల్ని ప్రేమించాలట, బయట వారిని ఏం చేయాలి? గౌరవించాలట. అన్యులు మనం ఎలా చూస్తామండి? మీ ఉద్యోగాల్లో, మీ చదువుల్లో, మీ పనిబాటుల్లో మీరు ఎలా చూస్తారు చెప్పండి? వేస్ట్ ఫీలర్స్ అన్నట్టు చూస్తాం ఎవరిని? బయట అలా చూడకూడదట. పెద్ద ఎలా అయిపోతుంది చెప్పండి? అధిరథ మహారథుల్లా ఫీల్ అయిపోయి బయట గౌరవించమని ఎలాగోయా అంటమ్మా. ఎవరిని? బయట వారిని. ఒక ఆయన ఇలా అంటున్నాడండి, ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవరినో తెలుసా? నేను ఎవరినో తెలుసా? సేవకుడు నేను. లే అంటున్నాడు ఆర్టీసీ బస్సులో. లే అంటున్నాడు. బైబిల్ ఏం చెప్పింది చెప్పనా? ఎదుటి వారిని గౌరవించమంది. అదే సేవకుడు అదే ప్లేస్లో కూర్చొని లేచి నిలబడి మీరు కూర్చోండి అమ్మా అంటే అది ఎలా ఉంటుంది? సరే మీరు ఎవరండి? అప్పుడు చెప్పు నేను దైవజనుణ్ణి అని. అప్పుడు చెప్పు మర్యాద. మన విశ్వాస జీవితంలో ఎదుటి వారిని మర్యాద గౌరవించడం మినిమం కామన్ సెన్స్. ఇది భక్తి పెరిగిందంటే ఎవరిని పట్టించుకో రెక్లెస్గా రొమ్మిల్సి తిరగమని కాదు, అందరినీ గౌరవించమని, సహోదరుల్ని ప్రేమించమని, సంఘాన్ని ప్రేమించు, బయటి వారిని గౌరవించు. మరొక పని కూడా చెప్పాడు, ఖాళీగా మాత్రం ఉండకు ఏదో ఒక పని చెయ్యి. ఖాళీగా ఉంటే ఏమవుద్ది? ఏమవుద్ది? ఖాళీగా ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు చదవండి. ఖాళీగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే విశ్వాసుల్ని ప్రేమించడు, ఎలుపులు ఉన్న వారిని గౌరవించడు. నెక్స్ట్ వాడు పని చేసుకోవడం బద్ధకం గనక వాడు పరులు జోలిగిపోతాడు. ఖాళీగా ఉన్నాడు పని అంటే చెప్పండి, పరులు జోలిగిపోతాడు. ప్రేమ అంటే ఏంటో తెలియదు, నిరీక్షణ అంటే ఏంటో తెలియదు, పని పాట లేనివాడు ఏం చేస్తాడంటే కామ బలాస యందు అన్య జనుల వల్ల ఏం చేస్తాడు? తిరుగుతాడు. పని లేనివాడు ఏం చేస్తాడండి? సాయంతుందిగా పిల్లు బుర్ర ఉరికాడట. అది పని లేదు మరి ఏం చేయం? దానికి గుండి చేస్తున్నాడట. దేనికి? పిల్లికి. దానికి గుండి చేయడం ఏంటి? పని లేదు మరి. పని చేసుకోండి, ఏదో ఒక పని చేసుకోండి. పని చేస్తూ దేవుని కొరకు బతకండి. మీ చేతులు కష్టపడాలి. నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ప్రకారం పరు రుజువులకు పోకండి, మీ సొంత కార్యాలు చూసుకోండి, మీ చేతులతో పని చేయండి. ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పని చేయకుండా మాత్రం ఖాళీగా ఉండకండి. విశ్వాసులు సేవకులు మరలా నేను చెప్తున్నాను, ఏదో ఒక పని చేసుకోండి. ఖాళీగా ఉన్నామో మన గుండె మన హృదయం మంచిది కాదు.
దుష్టుడికి కూడా చక్కటి అవకాశం ఏంటంటే చెప్పండి, ఖాళీగా ఉండటం. ఎప్పుడు మనిషి బిజీగా ఉండాలండి. ఏంటి, ఒకటి మన జీవనం కొరకు మనమే కష్టపడాలి, రెండు నా ప్రభు కొరకు నేనే కష్టపడాలి. ఈ రెండింటిలో బిజీ అయిపో. ఓ తిమోతి, నీకేమన్నా టెంప్టేషన్ కలుగుతుందా? పరిగెట్టి అక్కడి నుంచి అన్నాడు. గొడవలేదు, ఇక పరిగెడితే ఇంక కోరికలు ఏమొస్తాయి? ఇప్పుడు బాగా పిచ్చి ఆలోచన వస్తుంది, ఫైకే మేయించండి, గొడవ ఉండదండి. 5 కిలోమీటర్లు పరిగెట్టించండి, అక్కడికి ఇంకే కోరికలు రావు. గొల్లు తిరిగి గడిపోతుంది, ఇక్కడ దరిద్ర వదిలిపోద్ది, ఇక్కడికి ఏమి రావు. ఇక పరిగెట్టండి, అక్కడి నుంచి ఉండకండి. బిజీగా ఉండాలట మనిషి, ఖాళీగా ఉంటే ఏమవుద్ది, అయిపోతారు. ప్రభువు నాకేం చెబుతున్నాడంటే, ఎదుటి వాడిని ఎప్పుడు నేను గౌరవిస్తానంటే, కష్టం విలువ నాకు తెలిసి కష్టపడితే కష్టపడ్డవారిని నేను ఏం చేస్తాను, గౌరవిస్తాను. బయటికి వెళ్ళినప్పుడు గౌరవిస్తాను, విశ్వాసులు ప్రేమిస్తాను, ప్రేమలో అభివృద్ధి పొందుతాను, ఎలుపుటి వారి వల్ల సాక్ష్యం పొందుతాను. ఎలుపుటి వారి వలన సాక్ష్యం పొందడం, మర్యాదగా ఉండడం అంటే మనకి మర్చిపోయే సంగతి ఏంటి చెప్పిన, మన చదువుల్లో మన ఉద్యోగాల్లో మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు అడగకుండానే చెప్పేస్తాం మనం ఏమని. సేవకులను తెలుసా బ్రదర్, మేము సీనియర్ విశ్వాసం తెలుసా, అయ్యో మేము చర్చిలో మెయిన్ సింగర్ అని తెలుసా, అయ్యో అయ్యో అని చెప్పేస్తా. ఏంటన్నా నువ్వు చెప్పడం ఏంటి అయ్యా, నువ్వు చెప్పకూడదు. ఒకరోజు వాళ్ళు చెప్పాలి, ఎవరన్నా వస్తే, ఎవరన్నా వచ్చి పలానా జిఎంసీ ఇక్కడ ఉన్నాడండి, పలానా డిపార్ట్మెంట్లో పనిచేశాడు, చేశాను, చాలా మర్యాద వస్తాడు, చక్కగా ఉంటాడు, చాలా గౌరవిస్తాడు, మంచోడండి, పని చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు, ఏమి చేయడంటే ఆయన మన సేవకులైన అప్పుడు చెప్పాలి, ఓహో అందుకా ఆయన అలా ఉంటాడు అని అప్పుడు చెప్పాలి మనకు సాక్ష్యం. అప్పుడు చెప్పరు, మనం ముందు చెప్పేస్తాం, నేను ఎవరినో తెలుసా, నేను ఎవరినో అనుకున్నావు, యూట్యూబ్లో చూడు నన్ను అంటాం గొడవ లేకుండా, నేను ఎవరినో తెలుసా, అదిగో చూడు, ఇదిగో చూడు, ఇది కాదు మనం చెప్పుకోవాల్సింది, మన గూర్చి బయట వారు చెప్పాలి. ఏంటంటే ఇతనికి మర్యాద, వాళ్ళ క్రైస్తవులా, మనం క్రైస్తవులని మన పనులు మనం చెప్పేసుకో గొడవకూడదు, మన ప్రవర్తన బట్టి బయట చెప్పాలి. అందుకేనండి వాళ్ళు అలా ఉంటున్నారు. క్రిస్మస్ వచ్చేంత వరకు తెలియకూడదు మనం క్రైస్తవులని కొన్ని కార్యక్రమాల్లో, అప్పుడు తెలియాలి. అందుకే అందు ప్రేమిస్తారు, అందుకే అట్లా ఉంటారు. నిజంగా వాళ్ళు చాలా మర్యాదస్తులు అండి. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, వాళ్ళతో పాటు ఫస్ట్ షోకి మేము కూడా వచ్చేస్తాం. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, వాళ్ళతో పాటు సంబరాలకు వెళ్ళిపోతాం. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, ఆ రోజు అనుకుంటాం నువ్వేం క్రైస్తవుడు అనుకుంటాడు ఎవరు, మన కొలిక్ అనుకుంటాడు, నువ్వేం క్రైస్తవుడు రా, నువ్వేం క్రైస్తవుడు, నువ్వు కూడా చచ్చిపోతావా అని. సాక్ష్యం చెప్పుకుని చెడగొట్టుకోవడం కాదు, సాక్ష్యం చెప్పించుకొని నిలబెట్టుకోవాలి, అది సాక్ష్యం అంటే. ఇన్ని చెప్పప్పుడు అంటున్నాడు 5వ అధ్యాయం. ఇప్పుడు ముగించుకుందాం. 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి ప్రవచించుట యందు నిర్లక్ష్యం చేయకండి, సమస్తమును పరీక్షించి ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండి. ప్రతి విధ ఆత్మను ఆర్పకుడి అంటే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తాడు. కొందరికి బోధించే వరం ఇస్తాడు, కొందరికి పాడే వరం ఇస్తాడు, కొందరికి ప్రేమించే వరం ఇస్తాడు, కొందరికి పంచే వరం ఇస్తాడు, కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. ఏదో ఒక వరం లేకుండా సంఘంలో ఎవరిని దేవుడు పెట్టడు. ఆ వరాన్ని ఆర్పకండి, నిర్లక్ష్యం చేయకండి. బోధిస్తున్నావా, డెవలప్ చేయి. ప్రేమిస్తున్నావు, ఇంకా డెవలప్ చేయి. పంచి పెడుతున్నావు, ఇంకా డెవలప్ చేయి. సేవ చేస్తున్నావు, ఇంకా ఎదుగు. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు. ఎందుకు, మన ప్రభు ఎప్పుడు వచ్చేస్తాడో వచ్చేస్తాడో, ఆయన రావడమో మనం పోవడమో, రెండిట్లో ఏది జరిగినా ఆత్మ ఇచ్చిన కార్యాన్ని మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు సమాధానకర్త యగు దేవుడు మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మ యందు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితులుగా సంపూర్ణులుగా ఉండినట్లు కాపాడునుగాక. నేను సంపూర్ణ అవ్వాలంటే అవ్వలేను, నన్ను సంపూర్ణగా చేసేది ఎవరు, దేవుడే అన్నాడు ఆయన. దేవుడు మిమ్మల్ని మారుస్తాడు, ముట్టుకెళ్ళేసి మారుస్తాడు, లేదా పైకేసి కిందాడేస్తాడో, ఏదో ఒకటి చేస్తాడో, ఆయన మాత్రం నిన్ను వదలడు. ఏదోలా నిన్న ఆ రోజు నిన్ను సంపూర్ణతలోనికి ఆయన నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు, ప్రభు రాకడ వరకు నిన్ను నడిపిస్తాడు. ఆ రోజు ఆ జడ్జిమెంట్ డే నాడు నిందారహితుడిగా ఉండాలి. ఇన్ని సంవత్సరాల లెక్క కాదు, నీకు లాస్ట్ డే ఒకటి ఉంటుంది చూసారా, ఆయన రావడం ఒకటి ఉంటుంది చూసారా, ఆ రోజు లెక్క జమ చేస్తాడు. ఎస్, పేతురు ఒకరోజు అబద్ధం ఆడాడు, ఈరోజు చచ్చిపోయాడు.
తమ్ముడు చెప్పినట్టుగా, సన్నీ చెప్పినట్టుగా మరలా మన వస్త్రం చూసారా? ఒకవేళ ఇప్పటికైనా పడిపోయారేమో, ఎక్కడైనా వెనక్కు చూసారేమో, పక్కకు చూసారేమో, మీ అడుగులు తప్పు ద్రావ పట్టాయేమో, వదిలేయండి, సరి చేసుకుని మరల వెనక్కి రండి, సంపూర్ణులైపోండి. ఆయన ఎదుట నిందారహితులుగా ఉండండి. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగొచ్చేయును. దేవుడు నమ్మకమైన వాడు, నేను మీకు కనబడకపోవచ్చు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకస్తుడు, సత్యదేవుడు. ఆయన మీరు నమ్ముకున్నారు కనుక ఆయన కొరకు మీరు బ్రతకండి. కామన్గా మనకు కనబడే మాట ఏంటో చెప్పినా, మొదటి అధ్యాయం 10వ వచనంలో రాకడ గూర్చి ముగించాడు, 2వ అధ్యాయం 19వ వచనంలో రాకడ గూర్చి చెప్పాడు, 3వ అధ్యాయం 14, 15 వచనాలు 18వ వచనంలో రాకడ గూర్చి చెప్పాడు, 5వ అధ్యాయం ముగిస్తూ సంపూర్ణతతో నిలబడండి, ఆయన రాబోతున్నాడు, రాకడ అన్నాడు. ఈ పత్రిక పేరేంటి చెప్పనా? ఇది రాకడ పత్రిక. ఏ పత్రిక? దశలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక. సహోదరులారా, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ మాట అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. ఇంత గొప్ప సేవ చేసి, ఇంత గొప్ప పరిచర్య చేసి, ఇంత లోతైన మర్మాలు మాట్లాడి ఆయన కోరుకున్న ఒకే ఒక కోరిక ఏంటి చెప్పనా? మా కొరకు ప్రార్థన చేయండి. సేవకులు అందరికీ ప్రార్థన చేస్తారు, సేవకుల కొరకు ఎవరూ ప్రార్థన చేయరు తెలుసా? సేవకులను నోట రాని మాట ఏంటంటే మా కొరకు ప్రార్థన చేయండి అని అనరు. మనమే అందరికీ ఏం చేస్తాం? భయంకరమైన పరిస్థితి ఏంటి చెప్పినా, సేవకుల దగ్గరికి మీరు వచ్చి ప్రార్థన చేసుకోవడం కాదు, మీరు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? సేవకుల కొరకు ప్రార్థన చేయండి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనాలు చెప్పండి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేరిట మీకు ఒట్టేసి చెబుతున్నాను. అందుకే ఈ పత్రిక మనం ఏం చేసాం? ఆనబట్టి చెప్పిన ప్రభు మాట, ప్రభు పౌలు ద్వారా చెప్పిన మాటను అందరి ఎదుట చదివి నేర్చుకున్నాం. ఈ పత్రికను ఎంత స్ట్రాంగ్ అయిన పంపించాడంటే నిర్లక్ష్యం చేయకుండా అందరూ వినాలి ఈ పత్రిక, అందరూ నేర్చుకోవాలి, అందరికి వినబడేలా చదవండి. పవిత్రంగా బ్రతకండి, పవిత్రమైన ప్రేమను చూపించండి. పని లేకుండా ఖాళీగా ఉండకండి, ఖాళీగా ఉంటే కామబలియాస, పనికి మాలిన విషయాలు, ఇలాంటి దుర్భరమైన ఆలోచనలన్నీ మీకు వస్తాయి. మన ప్రియులు చచ్చిపోయిన వారి గురించి మీరు ఆలోచించకండి, వారు మరలా వస్తారు. మన ప్రభు త్వరగా వస్తాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. మరణాత మరణాత త్వరగా, అర్థమేంటి? త్వరగా రమ్ము. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు రాకడ జరుగుద్ది అంటారా? ఒక మాట చెప్పనా, అది నమ్మిన పౌలు మోసపోయిన వాడైతే మనకంత తింగరలు ఇంకెవరో చెప్పండి, ఉండరిక్క. అన్నీ వదిలేసుకున్న ఆయన నిరీక్షణ కొరకు బ్రతికితే పౌలు కన్నా తెలివైన వారమా మనం చెప్పండి, అపోస్తుల కన్నా తెలివైన వారమా చెప్పండి. సమకాలీన జీవితాలు కలిగిన వారు నమ్మి చచ్చిపోయారు ఆయన కొరకు. వాళ్ళు ఎలా చనిపోయారో మనం కూడా ఆయన కొరకు అన్నీ సహించుకుని ఏం చేద్దాం? చనిపోతాం. మనకి మాదిరి మన ముందు పరిగెట్టిన సేవకులు, ఆది సంఘం, దశలోనిక సంఘం, ఇంకా ఏవైతే బెరయా సంఘం, ఇలాంటి సంఘాలన్నీ నడిచిపోయాయి. మనం అదే మార్గంలో నడిచి వెళ్ళిపోద్దాం, ఓర్చుకుందాం. ఎందుకు? మన ఓర్పుకి కారణం ఒకే ఒక్కటే, ఒకరోజు మన ప్రభు రాబోతున్నాడు. ఆయన రావడమో నేను పోవడమో, రెండిట్లో ఏది జరిగినా ఆయన ఎదుట నేను నిలబడతా, అదే నా ధైర్యం అనేవారు అనండి, తిట్టేవారు తిట్టండి, కొట్టేవారు కొట్టండి, ఏడ్చేవారు ఏడవండి, ఏం చేస్తారో చెయ్యండి, ఇవేవి నా గురి కాదు. నా గురల్లా ఒక్కటే, ఏంటి? ప్రభు త్వరగా రాబోతున్నాడు, మరణాత అని గుండెల్లో ధైర్యంగా పడుకోండి, నిద్రపోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయి నాకు తెలియదు తండ్రి. హృదయాలు ఎరిగిన దేవ, విత్తబడిన వాక్యం తండ్రి, కష్టంతో సహోదరులు బోధించినది తండ్రి, ఆవేదనతో మాట్లాడిన పౌలు గారి యొక్క పత్రికలు తండ్రి, వ్యర్థముగా మిగిలిపోతా వారి జీవితంలో ఫలభరితముగా మీరు మార్చండి తండ్రి. ఎన్నో లోతైన సంగతులు మాకు అందించారు తండ్రి. నిజమే తండ్రి, మా సేవ తేలిపోయేది రాకడ రోజే, మా ప్రేమ కనబడేది మీ కుమారుని యొక్క రాకలోనే తండ్రి. ప్రతి విషయం, సంతోషాలు, బాధలు, కన్నీళ్ళకి, అన్నిటికీ తండ్రి ముగింపు మీ కుమారుని యొక్క రాకే.
అదే తండ్రి అన్నిటికీ ముగింపు దినం, సంతోషానికైనా దుఃఖానికైనా అదే బాధకరమైన దినం తండ్రి. చీకట్లో ఉన్నవారం కాదు కానీ తండ్రి, వెలుగులో ఉన్నవారం కనుక తండ్రి, వెలుగు సంబంధులుగా అన్నిటినీ కలిగి నడుచుకునే సమాధానకరమైన వాతావరణం మాకు అందిస్తారని కోరుతున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి తండ్రి, మమ్మల్ని నిందించి మా నాశనాన్ని కోరుకుంటున్న వారిని దీవించండి, వారిని బలపరచండి. మా ఎడల తండ్రి వారికి కటాక్షం కలిగేలా తండ్రి వారి హృదయాలు తిప్పండి. వారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి, ఎవరికైనా తెలిసి తెలియక తండ్రి మా వారిలో ఏమైనా బాధలు ఇబ్బందులు కలిగితే తండ్రి, క్షమించే గుణం తండ్రి మాకు దయచేయండి. వారిని ప్రేమించే మనసును మాకు ఇవ్వండి తండ్రి. మరలా తిరిగి మా ముందున్న మా ప్రియులను అందరినీ మేము కలుసుకునే భాగ్యాన్ని మీ ప్రభు యొక్క రాకడలో మాకు దయచేస్తారని కోరుతూ, ఈ ఇంత గొప్ప కార్యానికి కారకులైన తండ్రి సాల్మన్ రాజు అన్నీని తండ్రి, మిగిలిన వారి కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ దీవించండి, బలపరచండి. ఈ సభను బట్టి ఎటువంటి ఇబ్బందికి వారు గురి కాక మరింత ధైర్యం కలిగి జీవించి తండ్రి, గురు కలిగిన బ్రతుకులుగా వారు ఉండడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతున్నా. ముందు మాట్లాడిన ఎవరైతే సహోదరులు ఉన్నారో వారిని మరింత బలపరచిన మా మధ్య తండ్రి, ఇదే ప్రేమ అనురాగం కలిగి ఎల్లవేళ తండ్రి సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మాకన్నా గొప్పగా తండ్రి సహోదరులను వాడుకోండి. ఎవరు మేరకు వారు వాడబడతారని నమ్మి విశ్వసించి తండ్రి, ప్రతి పనిని నమ్మకంగా చేసే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ, వృద్ధాప్యం వరకు తండ్రి నాకు ఇదే ప్రేమ అనురాగాన్ని బలపరుస్తారని అర్థిస్తూ తండ్రి, ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి ప్రజల్లో ఉండిపోయిన ప్రతి సేవకుడిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారి సేవను బలపరచండి, అభివృద్ధిపరచండి. వారికి మరింత ధైర్యాన్ని, ఓర్పును దయచేస్తారని కోరుతూ, వారి కుటుంబాన్ని బలపరచండి, కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్త మహిమ ఘనత అన్ని వేళలా మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. సెలవు.